ರಾಲೇ ದಾ ಅಡಿ ಬಗರು ಸರ್ ಮೀಟಿಂಗ್ ಫೋನ್ ಹರಿ ನಮಸ್ತೆ ಸರ್ మీకా గుడ్ ఈవినింగ్ సార్ ఎక్కడ పెట్టినారు మీటింగ్ మన లాస్ట్ టైం కింద పెట్టినాం కదా మీ ఈ ఇంజనీర్లు వచ్చినారా ఎక్కడన్నారు ఒకసారి రమ్మనండి కిందకి రమ్మనండి ఈలా ఇంజనీరింగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మీతోనే పని ఉంది ఇప్పుడు డాక్టర్ సుమన్ ఇప్పుడు ఏమా గుడ్డలేం అట్లా అలే చేస్తున్నారు అవును ఓకే వ్యాక్సినేసేటప్పుడు ఏ రకంగా పోవాలి అనేసి ఇక్కడ నుంచి ఎంట్రీ వస్తుంది సార్ దానికి మన పైన కాన్ఫరెన్స్ హాల్లో కూడా ఏదో మీటింగ్ చేయకపోవడానికి అదే సార్ మార్నింగ్ అంతా డ్రై రన్ జరిగింది సార్ డ్రై రన్ జరిగిందా ఎప్పుడు వస్తుంది అన్నారు వ్యాక్సినేషన్ వ్యాక్సినేషన్ 16 నుంచి ఉండొచ్చు సార్ ఇప్పుడు ఈ మెడికల్ వాళ్ళకి సార్ మెడికల్ షెల్త్ వాళ్ళకి సెకండ్ ఫేజ్ రెండు డే పడుతుంది సార్ థర్డ్ ఫేజ్ 50 అబో తర్వాత కోమా అవుతుంది సార్ సెషన్ సైజ్ కూడా ఐడెంటిఫై చేయండి ఏది సెషన్ సైజ్ సార్ అంటే ఎక్కడ వ్యాక్సినేషన్ ఇవ్వాలి మన మీరు లేరు యు ఆర్ నాట్ దేర్ మేము అంత తిరిగాము ఇప్పుడు డాక్టర్స్కి ఎంతమందికి ఓపీ రూమ్స్ లేవు చెప్పండి సార్ ఉండేది మనకు అంటే అసలు ఓపీ రూమ్స్ ఏం లేవు సార్ ఉన్న వాటిని మనము అవును అడ్జస్ట్ చేస్తూ ఇప్పుడు నేను మొన్న చూసినప్పుడు ఒక్కో చోట ముగ్గురు నలుగురిని కూర్చోబెట్టినారు మీరు ముగ్గురు అసలు అంటే మేల్ ఫీమేల్ కలిసి ఉండేది సార్ ఇప్పుడు మనకు అన్ని స్పెషాలిటీస్ డాక్టర్స్ ఉన్నారు సార్ ఇది గ్యాంగ్ వర్క్ పెట్టి క్లీన్ చెప్పి ఉన్నాం కదా ఇది వాడట్లేదా పోతానే వాటర్ ఇప్పుడు ఇప్పుడు మొన్న మేము వచ్చి చూసిన తర్వాత మొత్తం గలీజ్గా ఉంటే అంత క్లీన్ చేసి ఇప్పుడు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తానండి ఏంది ఇది ఎందుకు ఉంది ఇక్కడ వీల్ చైర్ మొత్తం ఇప్పుడు మళ్ళీ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను మళ్ళీ ఇంకా ఈ గలీజ్ అనేది పెట్టుకోవద్దండి మేడం చెట్లు అంతా ఉండే సార్ లోపల హాలో కూడా క్లీన్ చేయించినారా మొత్తం అంతా ఇంకోసారి ఇవన్నీ డస్ట్ ఫామ్స్ కానీ ఇవన్నీ కావద్దు ఉన్నారు కదా శానిటేషన్ ఉన్నారు కదా మేడం ఉన్నారు కదా అంతా ఇంజనీర్స్ ఎక్కడ ఇప్పుడు మాకు ఓపీ రూమ్స్ కావాలి ఇదేంది ప్లాను ఎంసీ వచ్చిందా సో మాకు ఒక మేము పొద్దున అనుకున్నాము ఒక ఇద్దరు ముగ్గురు డాక్టర్స్ కూర్చొని ముందర వెయిటింగ్ ఏరియా లాగా స్పేస్ కావాలి ఎందుకంటే ఇక్కడ డాక్టర్స్ వెయిటింగ్ ఏరియా ఉండి మూడు రూమ్స్ కంటిన్యూస్ కావాలంటే మామూలుగా ప్రైవేట్ హాస్పిటల్స్ ఉంటే చూస్తుంటారు కదా ఓపీ రూమ్స్లలో కూర్చోంటారు వాళ్ళని పిలిచి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి పంపించడానికి ఇక్కడ ఈ ఏరియాలో చేపించేసి ఏరియాలో అయితే బెటర్ కదా మేడం ఊరికే ఎందుకంటే ఎంసీహెచ్ ఎనిహోయిట్ షిఫ్టెడ్ అయిపోయింది కాబట్టి అక్కడికి సో ఇక్కడ జనరల్ ఓపీ రూమ్స్ పెట్టించేస్తే దట్ విల్ బి హెల్ప్ఫుల్ కదా అని ఎనీహో ల్యాండ్ అంతా ఉంది ఇక్కడ మనం యూటిలైజేషన్ లేదు ఏంది లేదు ఒక 3-4 పోదు గేట్ అయితే మల్టిపుల్ ఎంట్రీస్ అయితే ఇల్లు మెయింటైన్ చేయడానికి కష్టం ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు పేషెంట్స్ ఇక్కడ పెట్టినా కానీ వచ్చినా కానీ ఓపెన్గా ముందరికి ఇట్లా రేకుల్లాగా వచ్చేసి ఫ్యాన్స్ వచ్చేసి ఆడ బయట ఉంది చూడండి ఇప్పుడు కరోనా దాంట్లో ఒకసారి శాంప్లింగ్ చేసు షెడ్ లాంటిది ఒక 4 రూమ్స్ ఓపీస్ ఓన్లీ జస్ట్ అంతే దాంట్లోకి ఇది వాష్ బేసిన్ టాయిలెట్ కంటే వీళ్ళకి ఉన్నాయి లోపల ఉన్నాయి ఇట్లా పర్సనల్ టాయిలెట్స్ ఉన్నాయి వన్ టాయిలెట్ సో ఒక వాష్ బేసిన్ ఉండాలా ప్రతి దాంట్లోనూ ఒక 10x10 సార్ కమిషనర్ గారు మనం అనుకునేది రూమ్స్ 10x10 సరిపోతాయి కదా 12 అట్లా పెట్టేసి 10x12 ఒక 4 రూమ్స్ 4 రూమ్స్ కావచ్చి ఇది పెట్టాలి ముందర షెడ్ లాక్ వెయిటింగ్ లాక్ సో ఎవరైనా వచ్చిన ఆడు కూర్చుంటారు ఓపీస్ జనరల్ పెద్ద దాంట్లోనూ కూడా సింక్ వాష్ బేసిన్ ఉంటే దగ్గర ఇది ట్రీట్ చేసుకోవడానికి ఉంటుంది ఒక ఇది ఎస్టిమేట్ తయారు చెప్పండి నేను చెప్తాను అండ్ లాస్ట్ టైం చూసాం ఇక్కడ అనవసరం మనకు సంబంధం లేనివి ఎవరు పెట్టారో తెలియనివి వచ్చినాయి
ఆల్రెడీ మాట్లాడే ఉన్నాను సార్, మనకి 102 సర్వీసెస్ జరుగుతున్నాయి సార్, అది ఎంట్కి వచ్చేస్తుందంట సార్. సో అప్పుడు మనకి ఇవి వాడాలి అని చెప్పేసి అవును, దాంట్లో ఏదంటే అది లగేజ్ పెట్టి పెట్టినారు, దానికి రెస్పాన్సిబుల్ పర్సన్ ఫిక్స్ అప్ చేయాలి కదా. లాస్ట్ కూడా డెబ్రిస్ మేము ఒక చెప్తున్నాం చూడండి మేడం, మొత్తం క్లీన్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేసినాం. ఇప్పుడు ఎక్కడే కానీ మళ్ళీ నాగా మనగా ఇష్యూస్గా ఉండకూడదు. ఇది ఎందుకు అత్యవసర సేవలు నిలిపేసిన ఇది కూడానా? ఇది న్యూలీ బిల్ట్ కాదా? ఎప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఏ ఇయర్ లో కట్టినది ఇది? సార్ ఇంజనీర్ గారు, డి గారు, మొన్న మేము మీరు రాలేదు కానీ మా మున్సిపాలిటీ వాళ్ళతో కొద్దిగా రిపేర్స్కి ఎంత అవుతుందని ఎస్టిమేట్ వేసినాము. మనము 18 lakhs అండి. ఏవేవి రిపేర్లు ఉన్నాయి? ఎక్స్రేను, ఎక్స్రే, అల్ట్రాసౌండ్. అల్ట్రాసౌండ్కి ఏమైంది, ఎంత అవుతుందన్నారు? అర్థం కాదు, మెజర్మెంట్స్ తీసుకోవడానికి ఎంత అవుతుంది అంటున్నారు? 49,000 అవుతుంది అంటున్నారు రిపేర్కి. ఎక్కడ పెట్టినారు? డ్రైర్ అన్న పెట్టాలి. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరీవన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. ఇదేం రూమ్స్ అండి? డిప్యూటీ డిఎంహెచ్ఓ రూమ్సా? ఎవరున్నారు మనకు డిప్యూటీ డిఎంహెచ్ఓ ఇప్పుడు ఉన్నారా? అంటే డిప్యూటేషన్ సార్, మనకు రెగ్యులర్ డోర్ సార్. రండి కూర్చోండి కమిషనర్. బ్రింగ్ ద అజెండా తీసుకున్నా మనం. ఇట్స్ నాట్ వర్కింగ్ యూ. ఏ బాబు ఇది వర్క్ కాదు. దా రాజేష్ కూర్చో. హలో ఆడియో గారు, కమిటీ మెంబర్స్ అందరు ఇక్కడ ముందు కూర్చోండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అవును మేడం, మీరు గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరివన్. అందరికి ఇచ్చారా మేడం అజెండా కాపీస్? అందరికి ఇచ్చారా? ఇవ్వాలి కదా మెంబర్స్కి. ఏ బాబు అజెండా ఒక 4 ప్రింట్లన్నా తీసుకొని ఇవ్వాలి కదా, దీనిలోకి మనం అయిపోతున్నామా? ఏం జరుగుతుందో ఎవరికన్నా తెలియాలి కదా. అవి సరిగా పేర్లు గీళ్ళన్నీ తర్వాత అజెండా పేపర్లు ఎక్కడ ఏం చేస్తున్నారు ఈరోజు అని చెప్పి ఎన్నాళ్ళ కింద చెప్పినాము.
తోలు మంది వ్యవహారాలు తప్ప వేరే లేవు. కానీ ఇక్కడ ఏదో రాశారు కానీ ఆసుపత్రికి సంబంధించిన ఎక్స్రే మిషన్ రిపేర్ గురించి ఎంత అమౌంట్ అవుతుంది మేడం? వి నీడ్ టు మెన్షన్ ఇన్ దిస్ కదా. యువర్స్ ఈస్ ద ఫస్ట్ హెచ్ఐ ఎస్ మీటింగ్ అవును. నువ్వు ఉన్నావు కదా, ఎన్నేళ్ళ నుంచి ఉన్నావు? 8 ఇయర్స్ అవుతుంది. నీకు తెలుసు కదా సార్ కొటేషన్ 3 నెలలకోసారి మార్చిస్తామన్నారు. ఆల్రెడీ 3 మంత్స్ అయిపోయింది. 3 నెలలకోసారి మాట్లాడే బంగారం రేట్లా? గవర్నమెంట్ రేట్ సార్ అది. మళ్ళీ అవును, ఇదే కాదు అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్ రిపేర్ గురించి, ఆసుపత్రికి సంబంధించిన మెయిన్ గోడ్ ఎంట్రీ వైపు లాస్ట్ టైం మనం చూసినది ధోబీ పోస్ట్ లేనందున ధోబీ పనులకు ఖర్చు గురించి ఎంత ఖర్చు అని చెప్పి పెట్టాలా, ఏమని చెప్పి మేము పెట్టాలి సంతకము? ఓ వాల్యూ అంటే అచీవ్ కావాలి కదా మనము. మనం ఎస్టిమేట్లో ఇచ్చిన ఎంత వచ్చింది సార్? సార్ 18 లాక్స్ సార్. ఇవి ఎస్టిమేట్ కాపీస్? ఎస్టిమేట్ కాపీస్ ఉన్నాయా మన దగ్గర? కొద్ది తొందరగా చెట్లు. అవును, అంటే వాళ్ళు హెచ్డిఎస్ ఇంజనీర్స్ ఎక్కడున్నారు? ఇంజనీర్స్ రా అవును. ఇఫ్ యూ డోంట్ మెన్షన్ ది వాల్యూ ఆఫ్ దట్ మనం ఏం చేస్తాం చెప్పండి. ఎన్హెచ్ఎం హెచ్డిఎస్ ఫండ్స్ 5 లాక్స్ బ్యాలెన్స్ పీడి అకౌంట్స్లో ఉన్నాయా? డిసిహెచ్ఎస్లో పీడి అకౌంట్లో 5 లక్షలు. ఇట్ కన్సర్న్ టు ద డిస్ట్రిక్ట్ ఆర్ ఇట్ ఇట్స్ కన్సర్న్ టు ద ధర్మవరానికి సంబంధించి? జేఎస్ఎస్కే ఫండ్స్ అంటే డెలివరీ దానిలో ఇప్పుడు ఈ అకౌంట్స్ కూడా మనకి ఏమి ఉండట్లేదు సార్. ఇంతకు ముందు జేఎస్వై అమౌంట్ మనమే ఇచ్చేవాళ్ళం సార్. ఇప్పుడు 1 రూపాయి కూడా లేదు మన దగ్గర అంటున్నారు. లేదు సార్, అంటే వాళ్ళే 48 అవర్స్ అప్పుడు వాళ్ళే వేసేస్తున్నారు సార్. స్టాఫ్ పొజిషన్ ఎంత అండి? ఇప్పుడు డాక్టర్స్ ఎంతమంది ఉన్నారు ఓవరాల్గా? ఇప్పుడు ఈ 100 బెడెడ్ అయిన తర్వాత దానికి సంబంధించిన హెచ్ఆర్ ప్యాటర్న్ అంతా అయిందా? ఇంకా కొంతమంది ఖాళీలు ఉన్నారు సార్. అనస్థిస్ట్ లేదు అనే విషయాన్ని మీరు మెన్షన్ చేశారా? కాదు, మన హెచ్డిఎస్ మీటింగ్ లో పెట్టమని చెప్పినాం కదా మొన్న. యు వర్ నాట్ దేర్. వాజ్ దేర్ ఇన్ఛార్జ్ ఆన్ దట్ డే. నాతో పాటు తిరిగింది మీరే కదా మేడం. అనస్థిస్ట్ లేడు, దాన్ని హెచ్డిఎస్ లో రెజల్యూషన్ చేసి పంపిద్దాం అనుకున్నాం కదా. వేర్ స్టాండింగ్ మా లేవా చైర్లో? అంజీ కొన్ని చైర్లు తెప్పి. అవును, మేము చేసాము ఆ ఇన్ఫర్మేషన్ ఏందో ఇంతకుముందు కూడా చేసినారు కదా. సో దానికి ఒక రెజల్యూషన్ చేసి చేద్దాం అనుకున్నాం కదా. మీడ మెన్షన్ ఇట్ ఆర్ నాట్ చేశాను కదా మేడం. మరి ఇప్పుడు మీరు కాకనే కదా, మీ వల్ల కాకనే కదా మేమంతా వచ్చి కూర్చునేది. మేమందరం మీ ఇష్యూని అడ్రస్ చేయడానికే కదా ఆర్డీఓ గారు కానీ కమిషనర్ కానీ మేము అందరం వచ్చినది. ఏవే ఉన్నాయండి ఇప్పుడు టోటల్ ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు? టోటల్ 10 మెంబర్స్ డాక్టర్స్ ఉన్నారు. 10 మెంబర్స్? డిప్యూటేషన్ మీద ఎవరైనా రెగ్యులర్గా ఉన్న వాళ్ళు వెళ్ళారా? మన దగ్గర ఉండేవాళ్ళు ఒక ఆప్తమాలజిస్ట్ వెళ్ళారు సార్. అంటే ఒక ఆప్తమాలజిస్ట్ వెళ్ళారు, ఇంకొక పెథాలజిస్ట్ వెళ్ళారు సార్. ఆప్తమాలజిస్ట్ ఎవరండి? ఇన్ఛార్జ్ ఆప్తమాలజిస్ట్ యువర్ సెల్ఫ్? లాస్ట్ టైం ఐ హావ్ స్పోకెన్ టు యూ, డిడ్ యూ బ్రింగ్ ఆల్ ద రికార్డ్స్ బ్యాక్, ఆల్ ద సదరన్ రికార్డ్స్ అన్ని? యూ నాట్ సపోజ్ టు టేక్ టు హోమ్ కదండి. ఐ అండర్స్టాండ్ డిజిటల్కి వాళ్ళ దగ్గర ఏదైనా ఉండగావచ్చు. మాన్యువల్ బుక్ రికార్డ్స్ మెయింటైన్ చేస్తున్నప్పుడు దట్ ఎవరైనా వచ్చినా చెక్ చేయాలన్నా కానీ ఎంతమంది వస్తున్నారు ఏందనేదన్నా చూడాలి కదా మేడం. హౌ మెనీ ఆర్ వీ డూయింగ్ నౌ? విజువల్లీ ఇంపేర్డ్ దానికి సదరన్ సర్టిఫికేట్స్ ఎన్ని ఇస్తున్నాం డైలీ? వీక్లీ 1 డే సపోజ్ మేక్ ఇట్ యాజ్ ఎ వీక్లీ. హౌ మెనీ ఆర్ వీ గివింగ్?
సార్ 15 మెంబర్స్ స్లాట్ ఇస్తారు సార్ మనకి, కానీ వాళ్ళు ఎంతమందికి వస్తే మనం అది ఉంటుంది సార్. మనం స్టేట్ కమిటీకి అంటే డైలీ మనం అంటే 15 వచ్చింటే దాంట్లో ప్రజెంట్ ఎంతమంది యాబ్సెంట్ ఎంతమంది ఇస్తాం సార్. దాంతోపాటు ఇప్పుడు కరోనా వల్ల కొంతమంది స్లాట్ బుక్ చేసుకుని కొన్ని రోజులు. అది కాదు మేడం, మేము వార్డులలో కానీ ఊళ్ళలో తిరుగుతున్నప్పుడు విజువల్లీ ఇంపేర్డ్ ఉన్న వాళ్లకు సదరన్ సర్టిఫికేట్స్ అనేవి ఇప్పుడు ఎందుకంటే ఆ స్లాట్ ఒకటే ఓపెన్ అయినప్పుడు అవర్ ఇంటెన్షన్ ఈజ్ సాచురేషన్ మోడ్లలో సర్టిఫికేట్స్ అందరికీ ఇచ్చేసేయాలనేది మా యొక్క ఇంటెన్షన్. సో 20 పెండింగ్ ఉన్నాయి, మళ్ళీ ఈ స్లాట్ రిజర్వేషన్లు ఎన్ని ఉన్నాయంటారు, ఇంకెన్ని ఎన్ని ఉన్నాయి ఇన్ క్యూలో? అవును మేడం, ఈరోజు చేసి రేపటికైతే కాదు కదా స్లాట్స్ వచ్చేది, దిట్ విల్ బి కంటిన్యూస్ కదా. విల్ బి నోయింగ్ హౌ మెనీ ఆర్ దేర్ ఇన్ ద క్యూ కదా. ఎవ్రీ సాటర్డే మాత్రమే మనకు రిఫ్లెక్ట్ అవుతాయి. అంతవరకు నెక్స్ట్ వీక్ ఎన్ని కేసెస్ ఉన్నాయని మనకు రిఫ్లెక్ట్ కావు. ఆర్ షూర్ అబౌట్ ఇట్? ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నా కానీ అంతేనండి, అలా ఉండదు కదా. సాటర్డే వస్తాయి సార్ మేము తెలిసినంత వరకు. మేడం సాటర్డే మనకు రేపు నెక్స్ట్ వీక్ చేయబోయే వాళ్ళ నోట్స్ అన్నీ వస్తాయి. అదే మీ దాంట్లో సార్ నెక్స్ట్ వీక్ చేయబోయే. అవును, కానీ ఎంతమంది రిజిస్టర్ చేసుకుంటే ఆ క్యూ తెలిస్తేనే కదా మనకు హౌ మెనీ ఆర్ దేర్ బిహైండ్ అని చెప్పేసి. అందుకే ఈ సాటర్డేనే సార్, నెక్స్ట్ వీక్ ఎవరెవరికి టెస్ట్ చేయాలనేది మొత్తం వస్తుంది సార్. అవును, ద నెక్స్ట్ వీక్. వాట్ అబౌట్ ది నెక్స్ట్ వీక్? మళ్ళీ ఆ సాటర్డే ఆ నెక్స్ట్ వీక్ దర్శన. ఎస్ సార్, వన్ వీక్ బిఫోర్ వస్తుంది. ఫ్యాన్ మ్యామ్ ప్లీజ్. ది వన్ థింగ్ వచ్చి మీరు యూ డిడ్ంట్ మెన్షన్ ఎనీ అమౌంట్ ఇన్ దిస్. అండ్ ఈ గారు, మేము ఈ హాస్పిటల్లో కొన్ని రిపేర్ల గురించి ఐడెంటిఫైడ్ 18 lakhs అంట. సో మెనీ అంటే నాకు తెలిసి ఇప్పుడు వచ్చిన ఆ రూమ్ కూడా ఈ చెట్లన్నీ పోయి చాలా డ్యామేజ్ కండిషన్లో ఉన్నాయని చెప్పినారు, లీకేజెస్ ఉన్నాయని. సారీ, అవును మొత్తం ఎంటైర్ ఏరియా అంతా కూడా లీకేజెస్ ఉన్నాయి. సో మేము 18 lakhs వేసినారు. సో అది పెట్టారా అజెండాలో ఇక్కడ ఆసుపత్రి రిపేర్ల గురించి? వేర్ ఇస్ విచ్ పాయింట్? అమౌంట్ రాయలేదు. మీరు ఒకసారి చూడండి మొత్తం అంతా చూసి, దిస్ ఈజ్ నాట్ ఎనఫ్ మ్యామ్, దిస్ హ్యాస్ టు బి క్లియర్డ్. అంటే క్లియర్గా ఉండాలి, ఇలా కాదు. అల్ట్రాసౌండ్కి 40,000 అవుతుందా? నాకు మొన్న వచ్చినప్పుడు ఎక్స్రే ఒకటి చెప్పారు. సరే అండి, సో దెర్ షుడ్ నాట్ బి ఎనీ రెఫరెన్స్ అండి. ఆసుపత్రికి సంబంధించిన మెయిన్ ఎంట్రీ ఎడం వైపు ఉన్న కాంపౌండ్ గోడ కూలినందుకు దాని మరమ్మతుల గురించి అది కూడా చేశారని. ఆసుపత్రికి సంబంధించిన ధోబీ పోస్టు లేనందువల్ల ధోబీ పనులకు అగు ఖర్చు గురించి, ధోబీ పోస్ట్ ఎందుకు మనకి ఇవ్వలేదా అసలు? $6,500 ఎన్ని ఉన్నా కానీ పర్ మంత్. దీని డ్యూ ఎంత ఉంటుంది ఇప్పుడు? రెగ్యులర్గా ఇస్తున్నారా? ఎలా ఇస్తున్నారు మీరు? HDFC లేకుండా ఈ రెంటల్సా? ఆ రెంటల్స్ వివరాలు పెట్టమని చెప్పి ఉంటుంది కదా. హౌ మచ్ రెంటల్స్ ఆర్ వి గెటింగ్ పర్ మంత్? దిస్ ఈస్ పర్ యానం. ఒక్క నిమిషం, క్యాంటీన్ రెంట్ 10,901. ఎప్పుడు లాస్ట్గా ఆక్షన్ పిలిచి తెచ్చినది? 2006 నుంచి వేలం పాడలేదా? ఎప్పుడైపోతుంది ఇలా టైము? 3 ఇయర్స్ వన్స్ అంటే ఇప్పటికి 6 ఇయర్స్ అంటే 2 times అయిపోయి ఉంటుంది కదా. ఇప్పుడు ఉందా లేదా? టైం అయిపోయిందా? జిరాక్స్ షాపు, టెంకాయల షాపు, దీనిలన్నిటికీ టైం అయిపోయిందా? ఈ రెండింటికి మాత్రం ఉంది.
అన్నిటికీ ఆప్షన్స్ పిలిచండి. కాల్ ఫర్ ఇమీడియట్ ఆప్షన్స్ ఫర్ దిస్. ఈ బ్యాలెన్స్ రెంట్స్ ఇప్పుడు 126,000 వచ్చిందా మనకు? ఎందుకు పే చేయలేదు మీతో? ఓకే, జిరాక్ షాప్ వాళ్ళు పే చేయరా? జిరాక్ షాప్ వాళ్ళు ఏప్రిల్ నుంచి పే చేయలేదు సార్. వీళ్ళు కూడా ఏప్రిల్ వరకు సరే. ఇమీడియట్గా వాళ్ళు తీసేసి ఆక్షన్ పిలిచండి. పబ్లిక్ ఆక్షన్ ఎక్కువ వచ్చినా కానీ హాస్పిటల్కి ఉపయోగపడుతుంది కదా. గో ఫర్ ఆక్షన్స్కి వెళ్ళండి సార్. ఆసుపత్రికి సంబంధించిన కరెంటు ప్లంబింగ్ పనులకు కావాల్సిన మెటీరియల్ లేబర్ ఖర్చు ఇవ్వటం గురించి. కానీ మీరు మెటీరియల్ మెన్షన్ చేయకుంటే ఏం కరెంటు కావాలా, ఏం ప్లంబింగ్ పనులు కావాలా? అవునండి, మీరు అంత బ్లాంక్గా పెడితే ఎట్లయితే అది? అంటే ఊరికి జోలు పెట్టుకుంటే సరిపోతుంది అది ఎస్టిమేట్ లేకుండా? మాకు రికార్డు కావాలి కదా, మీరు చేసిన ప్రతి పనులకు బిల్లులు పెట్టాలి కదా. అజెండానే తీర్మానిస్తాం, మళ్ళీ తీర్మానించేటప్పటికే మాకు క్లారిటీ ఉండాలా? అంతే కదా మేడం, నాకు తెలిసి అంతే. మీ యాప్ ఏం కొత్తగా చేస్తున్నాడా? ఎమర్జెన్సీ మేము స్టోర్లో అడిగితే యాంటీబయాటిక్స్ యాంటీబయాటిక్సా షుగర్ మందులా తక్కువ ఉన్నాయని చెప్పి చెప్పారు. వచ్చినాయా ఈరోజు? యాజ్ పర్ ఇస్తున్నారా మనకు? మరి ఎందుకు తక్కువ అని వస్తుంది మేము? అంటే మంత్లీ వన్స్ ఇస్తారా మనకు, ఏ విధంగా ఇస్తారు? ఎనీథింగ్ మీరు ఇష్యూస్ ఏదైనా ఉంటే చెప్పండి సార్. అంబులెన్స్ ఏ అంబులెన్స్ కండి? బ్యాటరీ కావాలన్నా రాసినారు. ఎక్కడుంది? కరోనా టైంలో సార్ హాస్పిటల్ నుంచి కోఆపరేషన్ చాలా తక్కువ వచ్చింది సార్. ఎందుకో తెలియదు. అర్బన్ హెల్త్ సెంటర్స్ చాలా బాగా వాళ్ళు చేసినట్టు వీళ్ళు చేయలేదా? చెప్పండి చెప్పండి, పర్లేదు వాళ్ళు మిమ్మల్ని కదా అనేది. అంటే సార్ అర్బన్ హెల్త్ సెంటర్ వాళ్ళు పిహెచ్సి వాళ్ళు అంటే వాళ్ళకి శాంప్లింగ్ ఒకటే ఉంటుంది సార్. మేము బయటకు వచ్చి శాంప్లింగ్ చేయము సార్. మాకు అంటే ఓపీస్ ఉంటాయి, డెలివరీస్ చేస్తారు, పిఎంస్ చేస్తారు, ప్రతి దాని నుంచి సార్. ఇప్పుడు అంబులెన్స్కి నాకు డ్రైవర్ లేదు సార్. డ్రైవర్ని ప్రొవైడ్ చేస్తే నేను అంబులెన్స్ ఇవ్వగలను. అది కాదు కదా మేడం. ఇప్పుడు నేనేమంటున్నానంటే మీకు లేరు అంబులెన్స్ నుంచి లేరు, మీ డీసీహెచ్ఎస్ గారికి చెప్తున్నారు. కానీ దేర్ షుడ్ బి సమ్ అమికబుల్ సొల్యూషన్ కదా. ఒక రెజల్యూషన్ రాసుకొని 10,000 ఇచ్చి డ్రైవర్ పెట్టుకుంటారు సార్ కరోనా టైం. అవును, దట్ నథింగ్ గోయింగ్ టు రాంగ్. ఇప్పుడు మీకు ఎమర్జెన్సీ ఉన్న సమయంలో అన్ని హెచ్డిఎస్ మీటింగ్లు కావాలా ఇంకోటి కావాలని అంటాంలే కదా. యు ఆర్ మేకింగ్ యువర్ ఓన్ ఎక్స్పెండిచర్స్ కదా. ఇప్పుడు మీకు ప్రతి నెల ఈ వస్తున్నాయి రెంటల్స్ వస్తున్నాయి, దాంట్లో ఎక్స్పెండిచర్ చేస్తున్నారు కదా. నో వన్నర్ ఆ క్వశ్చన్ ఏదాన్ని పెడుతున్నారు ఏదాన్ని పెట్టడం అడగడం లేదు కదా. అవును, రెజల్యూషన్ చేసుకొని పెట్టాలి కదా. ఉత్త అంబులెన్స్ పెట్టుకొని ఇప్పుడు అంబులెన్స్ వర్కింగ్ లేకపోతే ఏం చేసుకుంటారు? దట్ విల్ బి ఏదైనా కానీ వర్కింగ్లో ఉంటేనే ఇవన్నీ మెకానిక్స్ అన్ని పనిచేస్తూ ఉంటాయి, లేదంటే ఏది పనిచేయదు కదా మేడం. ఐ అండర్స్టాండ్, మీరు ఓపీస్ మాత్రం ఓపీస్ చూస్తుంటారు, సర్జరీస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటా అంటే అన్నిటికంటే ఎగ్జాక్ట్లీ మేడం, అన్నిటికంటే మనము విపత్కరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాము. ఆ ఫోర్ ఫ్రంట్ లో మనం ఉండాల్సిన దాంట్లో ఇట్స్ బేసిక్ అంటే చిన్న చిన్న ఇష్యూస్ కదా. ఐ అండర్స్టాండ్, ఒక అంబులెన్స్ కానీ దీనికి కానీ ఇలాంటి పెద్ద ఇష్యూస్ కాదు కదా మేడం. అంబులెన్స్ అయితే ఓకే సార్, డాక్టర్స్ అయితే మనకు 3 డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు డైలీ డ్యూటీలోనే ఉండిన్నారు సార్. అంటే బయట శాంప్లింగ్ ఒక్కటి మనకు కనిపిస్తుంది కానీ మిగతా హాస్పిటల్లో జరిగేది అయితే ఎవరికి కనిపించట్లేదు సార్. ఇది మేము చాలా చోట్ల ఇష్యూ ఫేస్ చేస్తున్నాం సార్. హాస్పిటల్ వారు వర్క్ చేయట్లేదు హాస్పిటల్స్ వర్క్ చేయటం లేదని ఎవరైనా చెప్పటం లేదు మేడం. బికాజ్ మీరు లేకపోతే అసలు లేనే లేదనుకోండి. డాక్టర్స్ అసలు మెడికల్ కానీ ఫ్రంటల్ లైన్లో కోవిడ్ వాళ్ళు చాలా ఎక్సలెంట్గా చేశారు. అంటే
సార్ మినిమం కదా అంబులెన్స్లు ఇలాంటివి మన చేతుల్లోనే ఒక డ్రైవర్ లేదనే అరేంజ్ చేయించాను సార్ అంటే కొన్ని నాకు అంటే ఇది కానీ మటన్ నేను చేయలేకపోయాను సార్ ఇప్పుడు మెడిసిన్స్ కావాలి అరేంజ్ చేశాను స్టాఫ్ని అరేంజ్ చేశాను కానీ కొన్ని అంటే మాకు ప్రైవేట్ పర్మిషన్ లేకుండా చేయలేను సార్ అంటూ అయితే నేను సార్ ఇప్పుడు అట్లే సార్ ఈరోజు వ్యాక్సినేషన్ రేపు పెద్ద ఎత్తున మనం అందరికీ చేయాలి సార్ సార్ ఇప్పుడు వ్యాక్సినేషన్ మన ఫేజ్ బై ఫేజ్ 16 నుంచి చేయాల్సిన అవసరం ఉంది సార్ ఈ టైంలో కూడా సార్ మనకు సిహెచ్సి నుంచి వ్యాక్సినేషన్ సైట్ మా దగ్గర పెట్టద్దు మేము ప్రొవైడ్ చేయలేము అని చెప్తున్నారు తప్ప అంటే సార్ మా సచివాలయాల్లో అర్బన్ హెల్త్ సెంటర్లోనే పెట్టండి మా దగ్గర అయితే పెట్టలేము మా దగ్గర పెట్టద్దు అని చెప్తున్నారు డైరెక్ట్ అంటే డ్రైవర్ అన్న కాదు సార్ అంటే వ్యాక్సినేషన్ సెషన్ సైట్ ఇక్కడ పెట్టి సార్ పబ్లిక్ ఇక్కడికి రావటం ఇక్కడ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సార్ ఆల్రెడీ ఇచ్చాము కదా అంటే ఇప్పుడు ఒక చోట పెట్టారు కదా పైన మన హెల్త్ వర్కర్స్ కోసమే ఫేజ్ 1 కే మేము చేసుకుంటాము మిగతా వాళ్ళని మేము పెట్టలేము అంటున్నాం సార్ అవును అది కాదు కదా అందరికీ పెట్టాల్సిందే కదా ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ వీసీలోనే చెప్పారు సార్ బయట ఇప్పుడు పెట్టాలంటే మేము పైన ఒక రెండు సైట్స్ అంటే నేను పెట్టలేను మీకు చెప్పాను కదా సార్ బయట అది రెండు బిల్డింగ్స్ బాగాలేవని ఇప్పుడు ఇంత పెద్ద హాస్పిటల్కి వ్యాక్సినేషన్ మనం వేయలేకపోతే ఒక ఎమర్జెన్సీ టైంలో సార్ సార్ కూడా చూసారు సార్ మనకు రూమ్స్ ఏ లేవు సార్ అంటే ఇప్పుడు క్యూబెక్టమీ వార్డు ఓటీ మొత్తం ఖాళీ మేము కొత్త వచ్చిన వార్డ్ వాళ్ళ సెక్రటరీస్ ఎలా పెట్టగలుగుతాం ఒక నిమిషం ఒక అంబిగ్యూటీ చెప్పండి కన్ఫ్యూజన్ చెప్పండి సార్ ఇప్పుడు వీళ్ళ దగ్గర స్పేస్ లేదు మేము పెట్టలేమనేది వీళ్ళ ఆబ్లిగేషన్ మామూలుగా మనకున్న రికమెండేషన్స్ ఏంటి ఎలా చేయాలనేది అర్బన్ హెల్త్ సెంటర్స్ హాస్పిటల్స్ మున్సిపల్ ఆఫీసు తహసీల్దార్ ఆఫీసు సెక్రటేరియట్ బిల్డింగ్స్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కడైనా ఎంట్రీ ఎగ్జిట్ సెపరేట్గా ఉండే ఎక్కడైనా పెట్టుకోవచ్చు సార్ ఇప్పుడు మన ఫస్ట్ ఫేజ్లో హెల్త్ వర్కర్స్ అంటే తక్కువ మంది ఉంటారు సార్ ఈవెన్ హండ్రెడ్స్లో ఉంటారు సార్ అది ఇబ్బంది లేదు సార్ సెకండ్ ఫేజ్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఆల్ పోలీస్ మున్సిపల్ రెవెన్యూ ఈ డిపార్ట్మెంట్స్ కొంచెం సెకండ్ ఫేజ్ వస్తారు సార్ థర్డ్ ఫేజ్ నుంచి కోమార్బిలిటీస్ 50+ ఉండే వాళ్ళు జనరల్ పబ్లిక్ ఫోర్త్ ఫేజ్లో వస్తారు అంత వాళ్ళని మనం హ్యాండిల్ చేయాల్సి వచ్చినప్పుడు ఎక్కువ సెషన్ సైజ్ పెట్టుకోవాలి సార్ అప్పుడు ఇది మెయిన్ హాస్పిటల్ కింద కనీసం ఇక్కడ 1 or 2 సెషన్ సైట్స్ అన్న ఉంటే పబ్లిక్కి యాక్సెస్ ఉంటుంది హాస్పిటల్లో వ్యాక్సినేషన్కి అవైలబిలిటీ ఉంటుందని అడిగాం సార్ అసలు ఒకటి కూడా మేము పెట్టలేము సార్ అని చెప్తున్నా సార్ మేడం వాట్స్ ఆబ్లిగేటరీ అంటే ఇవన్నీ ఓటీస్ ఇవన్నీ ఉంటాయి అనేది మంది పైన ఓటీ ఉంటుంది సార్ ఇప్పుడు ఇది పెట్టామనేసి క్యూబెక్టమ్ ఇస్తే ఈ మంత్ అంతా ఇది క్యాన్సిల్ చేయించాను సార్ అంటే మన కింద డెలివరీ పేషెంట్స్ వాళ్ళు కూడా అంటే ఇంకా మనకు 2-3 సైట్స్ చూపించాలంటే మీరు వాట్స్ చూసారు కదా సార్ మనకి ఏమీ లేదు సార్ వాళ్ళనేది ఒక సైట్ ఇవ్వండి కొంచెం మనం అడ్జస్ట్ చేసుకొని ఒక సెషన్ సైట్ కూడా పెట్టలేకపోతే వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఒక సైట్ పెడతాము లేదు సార్ నాకు మళ్ళీ మన పీపీ చెప్పారు ఒకటి కూడా వద్దంటున్నారు మేడం అని చెప్పారు ఎవరు ఎందుకు మా ఒకటి కూడా ఎందుకు వద్దంటారు ఇప్పుడు మామూలుగా ఇప్పుడు చూస్తా అంటే ఇప్పుడు టోటల్ గా 10 మెంబర్స్ పైన వచ్చారు సార్ డాక్టర్స్ డాక్టర్స్ కూర్చుంటే మన ఓపిక ఇద్దరు ముగ్గురు చోట ఒక్కొక్క చోట ఇద్దరు ముగ్గురు కూర్చోవలసి వస్తుంది సార్ ఇప్పుడు ఇప్పుడు ఉండే బిల్డింగ్ అవన్నీ తర్వాత లేమ్మా అవన్నీ మేము వార్డ్ ఇంత పెద్ద హాస్పిటల్ ఒక్క సెషన్ సైట్ కూడా మనం పెట్టలేకపోతే వ్యాక్సినేషన్కి ఇంత పబ్లిక్ డిమాండ్ ఎలా తీసుకుంటాం మేము పెట్టలేము మా దగ్గర వద్దు అని ఎట్లా చెప్తారు అంటున్నాను నేను హాస్పిటల్లో మరి మేము ఎక్కడ కొత్త కొత్త సెపరేట్ బిల్డింగ్స్ లో పెట్టుకుంటాం నేనేమంటానంటే ఆల్రెడీ కింద ఒకటి ఉంది కదా కూర్చోండి మేడం కింద ఆల్రెడీ కరోనా పేషెంట్స్ కి చెక్ చేసే చోట ఉంది కదా ఓపెన్ లా నేనేమంటానంటే ఇది ఒక 50-bedded హాస్పిటల్లో మనం చేయకపోతే అర్బన్ హెల్త్ సెంటర్స్ మనము మూడు ఉన్నాయా మూడు అర్బన్ హెల్త్ సెంటర్స్ పెడుతున్నాం మీరు అంటున్న అర్బన్ హెల్త్ సెంటర్స్ లో కూడా ఓపీస్ రన్ అవుతాయి కదా మళ్ళీ సో వేరు వేరు అనేది అండ్ నేనేమంటానంటే దీనికి సంబంధించి ఈ చిన్న చిన్న ఫంక్షనల్స్ ఉన్నాయి మినీ ఫంక్షనల్స్ ఉన్నాయి అవి కావాలంటే ఒకసారి రెంటల్స్ కన్నా తీసుకోండి అంతే కదా
ఇప్పుడు మనకి దీని పైన ఉంది కదా, అలాంటిది తీసుకోండి. అంటే పేజ్డ్ మేనర్ లో ఫేజ్ 4 కి వెళ్ళినప్పుడు తీసుకుంటాం. వీళ్ళు ఏమంటున్నారు అంటే అసలు మాకు ఇక్కడ రూమ్లే లేవు సార్, 4 రూములు అటాచ్ చేసే పరిస్థితి అక్కడ, డాక్టర్లకు లేదు అని అంటున్నారు. అంటే దానికి వ్యాక్సినేషన్ చేయాల్సింది ఎవరు? మీరే కదా డాక్టర్సే కదా. నేను అదే అంటే ఒక సెషన్ సైడ్ పెట్టండి. రెండు కాదని చెప్పేసారు, ఒకటైతే చేయగలమని చెప్తున్నారు. ఐపీ కానీ ఇప్పుడు అర్బన్ హెల్త్ సెంటర్ చూసుకుంటే ఐపీ ఉండదు సార్. సార్ వాళ్ళకి ఐపీ ఉండదు, డెలివరీస్ ఉండదు, ఏం అది కాక అంటే బయట రన్ చేస్తారు సార్. అది కొంచెం ఒక సెషన్ పెట్టండి. నాకు మల్టిపుల్ వదిలేండి, మీకు కూడా కమిషనర్ అంటే ఐ డోంట్ నో దీనిలో పెట్టాలి సార్. నాకు ఒకటి కూడా ఇచ్చాడు సార్, నేను నైట్ మేడం సిఎస్ఏ సుబ్రహ్మణ్యం మేడం ఒక సైడ్ లో పెట్టాను సార్. మేము అప్పటికప్పుడు మళ్ళీ ఫార్మాట్ పంపించింది తెచ్చి మళ్ళీ రివైజ్ చేసుకోండి సార్. బీసీ కాదు సార్, బీసీ కట్టండి అంటే ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనరే సెకండ్ ఫేజ్ అంటే వాళ్ళు డిక్లేర్ చేస్తారు సార్. అంటే ఫస్ట్ సెషన్కి ఎక్కడ పెట్టాలి, సెకండ్ సెషన్కి ఎక్కడ పెట్టాలి వాళ్ళే డిక్లేర్ చేస్తారు సార్. అవును, ఐ అండర్స్టాండ్. కానీ మన దాంట్లో అంటే ఇక్కడ ఉన్న మన ఈ హాస్పిటల్ ఉన్న కంపారిటబిలిటీకి చూసుకుంటే కన్నా ఆ పైన పెట్టినా కానీ ఎక్కువ సర్జరీస్ ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. ఓటీ ఉన్న అదే ఒకటే ఏరియానే మనకు ఉంది. మళ్ళీ 4 రూమ్స్ కావాలంటున్నారు వీళ్ళు సార్. 4 రూమ్స్ ఏం అవసరం లేదు సార్, ఒక రూమ్ అయినా ఎంట్రీ ఎగ్జిట్ ఉంది, ఇంకోటి వెయిటింగ్ రూమ్ ఉంటే చాలు. ప్రోటోకాల్ మీరు ప్రోటోకాల్ ప్రకారం ఉండంటే ఆ పద్ధతిలో ఉన్న ప్రాపర్టీస్ కూడా ఉండాలి కదా మన దగ్గర. ఇమీడియట్ ఏం రియాక్షన్ రాదు కదా, అది సేమే సార్. హాఫ్ అన్ అవర్ వాళ్ళని వెయిటింగ్ చేయాలా? తర్వాత మా హాస్పిటల్లో ఒక రూమ్ పెట్టుకోవాలి సార్ వాళ్ళకి. అంటే మమ్మల్ని అంటే రెఫరింగ్ డాక్టర్స్ అని మళ్ళీ హాస్పిటల్ నుంచి ముగ్గురు డాక్టర్స్ని పెట్టారు సార్. వాళ్ళకి మళ్ళీ ఒక సెపరేట్ రూమ్ పెట్టుకోవాలి సార్. వాళ్ళకి ఏమైనా కాంప్లికేషన్స్ వస్తే మళ్ళీ. వాట్ మై సజెషన్ అంటే మీరు ఆ పైన పెట్టేస్తే బెటర్ అండి. ఆ పైన ఎట్లాగో మన మున్సిపాలిటీ రూమ్లు ఖాళీగా ఉన్నాయి కదా, పెద్దవి నాడు పెట్టించేసేయండి. ఒక ఏజ్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా నెట్ ఫెసిలిటీ పెట్టి పెడతాం. నెట్ ఫెసిలిటీ పెట్టి నేనేమంటానంటే ఆ సెషన్స్ రూమ్ కూడా ఇక్కడ వద్దులే అంట, మొత్తం ఆడే పెట్టేద్దాము. ఎందుకు ఊరికే ఈ హాస్పిటల్కి సంబంధించినదంతా కూడా ఆడే పెట్టేద్దాం, మిగతా అర్బన్ హెల్త్ సెంటర్స్ పెడతాం. ఎందుకంటే ఇక్కడ సర్జరీస్ జరుగుతూ ఉంటాయి. రెగ్యులర్ ఓపీస్ 600 ఉంటారండి, 600-800 ఉంటారు. అర్బన్ హెల్త్ సెంటర్స్ మీద అంత లోడ్ ఉండదు, ప్లస్ దట్స్ డీసెంట్రలైజ్డ్, ప్లస్ ఈ లేడీస్ సర్జరీస్ కానీ ఇవన్నీ కూడా జరుగుతుంటాయి, డెలివరీ కేసెస్ ఇవన్నీ ఉంటాయి. ఒకసారి ఇది ఈ క్రౌడ్ జరిగే కల్లా వీళ్ళు దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, దానిలో మీద ఊరికి ఇబ్బంది పడిపోతారు. అలాగే నేనేమంటే మీ సెషన్స్ కూడా మీ డాక్టర్స్ ఎవరు ఉన్నారో టెల్లెం పైన ఇస్తాం. అది ఇదే రెజల్యూషన్లో కూడా చేసుకుంటారు, పైన ఇచ్చేస్తామండి. ఎనీహో అది ఖాళీగానే ఉంది కదా, రెండు సైడ్లు ఖాళీగానే ఉంది. ఆ థర్డ్ ఫ్లోర్లో ఉంది కదండి మేడం, ఆ థర్డ్ ఫ్లోర్లోకి మొత్తం కంప్యూటర్ రూమ్ కానీ మొత్తం ఏదేది ఉన్నా మీ సిస్టమ్స్ అంతా అక్కడ పెట్టండి. ముస్లోలకు అందరికి అర్బన్ హెల్త్ సెంటర్స్, ఒక ఏజ్ ఉన్న వాళ్ళకి అక్కడ రెఫర్ చేయండి. ఓన్లీ హెల్త్ కేరే, ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ దాంట్లోకి వచ్చినప్పుడే కదా, థర్డ్ ఫేజ్ లేక దాటినప్పుడే జనరల్. సో మీన్ వైల్ మనము ఏం బ్యాకప్ చేసుకోవచ్చు అని చూడవచ్చు. సో ఫేజ్ 1 అయితే అక్కడే పెట్టేసేస్తాం మేడం. మీకు సంబంధించిన ముగ్గురు డాక్టర్లు మీరు డిప్యూట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళని అక్కడ పెట్టించేస్తే సరిపోతుంది. ఊరికే వీళ్ళకు ఇది చేసుకోలేరు, ఇది కాలేదు. ది ప్రాపర్టీ ఇట్ సెల్ఫ్ వెరీ స్మాల్ ఇక్కడ ఉన్న దాంట్లో. మీకు చెప్పండి సార్, అసలు లోకల్ కమిషనరు డెవలప్మెంట్ కమిటీకి మెంబర్గా ఉంటారు సార్, కేవలం ఇన్వైటీగా పెట్టారు సార్. మరి కమిటీ మెంబర్స్ ఏంటో రెజల్యూషన్ అవును కదా, అది కమిషనర్ని ఇన్వైటీగా పెట్టారు సార్. కమిటీ మెంబరే కదా, కమిటీ మెంబర్ సార్. ఇప్పుడు సీజనల్ డిసీజెస్లో కానీ ఏదైనా ఇదిలో మెయిన్ కమిషనర్ లైజింగ్ కోఆర్డినేషన్ ఉండాలి. యా యా ఇట్స్ మెంబరే. ఎందుకు వై వై ఇట్ డిడ్ గో త్రూ ది, ఒక్క నిమిషం నాకుంది కదా. యా ఏరియా హాస్పిటల్ ఉంది కదా, జియో ఇచ్చినది ఉంది కదా. వాళ్ళు దే హావ్ గివెన్ జియో లైక్ దిస్ ఇన్వైట్ ఇచ్చారు. ఓకే సార్, ఓకే సార్. నేను ఇందుకులో ఉన్నప్పుడు అక్కడ 2019 వచ్చింది ఇది, 18/11/2019 ఇట్స్ మున్సిపల్ కమిషనర్ ఇన్వైటీగా ఇచ్చారు. యా యా బట్ యాక్చువల్గా కమిషనర్ ఈజ్ ఎ మెంబర్, కమిషనర్ ఈజ్ ఎ మెంబర్ ఇన్ ద మెంబర్గా ఉండాలి. మరి ఐ డోంట్ నో వై దే హేట్ మేక్ ఇట్ దిస్ యాజ్ ఇన్వైట్ ఎందుకో తెలియదు. ఒకసారి దిస్ ఏరియా హాస్పిటల్ అవర్ సార్ సిహెచ్సి కలిసి మెంబర్స్ మళ్ళీ ఏరియా హాస్పిటల్.
ఇది ఇది సిహెచ్సి కదా ఇప్పుడు మనకి 100 బెడ్ ఇది అయితే ఏరియా హాస్పిటల్ కింద మనకంటే స్కాడర్ స్ట్రెంత్ వచ్చింది కూడా ఏరియా హాస్పిటల్ ఇప్పుడు ఏరియా హాస్పిటల్ కదా లేదు ఏరియా హాస్పిటల్ ఇప్పుడు 100 బెడెడ్ అయిపోయింది బిఫోర్ ఇట్ వాజ్ 50 బెడెడ్ నౌ ఇట్ ఈస్ 100 బెడెడ్ ఇక్కడ 50 ఎంసీహెచ్ 50 అందుకని ఆసుపత్రిలో ఇప్పుడు ఏరియా ఆసుపత్రి అయినందువల్ల డాక్టర్లు మరియు స్టాఫ్లకు కుర్చీలు స్టూళ్ళు బీపీ ఆపరేటర్స్ అవును బీపీ ఆపరేటర్లు కూడా మొన్న నేను చూశాను అందరికీ సపరేట్ కౌంటర్లు ఎందుకు పెట్టారు ఒక కౌంటర్లో పెట్టి బీపీ మామూలు ప్రతి కన్సర్న్ డాక్టర్ దగ్గర ఉండాలి కదా బీపీ ఆపరేటర్స్ ఎంత అవుతుంది దీనిలో 2000 రూపాయలు కూడా మీరు ఎంతమంది ఉన్నారు డాక్టర్లు మన స్కెత్ వేసుకునేది ఎందుకు మెడలో ఆ బీపీ ఆపరేటర్స్ చెక్ చేసుకునేటప్పుడు ఉపయోగపడడానికే కదా అది కూడా మీరు పెట్టకపోతే ఎట్లా ఎవరు బయట నర్సు సిస్టర్ చెక్ చేస్తుంది లోపలికి వస్తున్నారు ఎవరు సిద్ధిరాజేష్ నువ్వు బీపీ ఆపరేటర్స్ స్టూళ్ళు కుర్చీలు ఇంకేందో ఆడ సంబంధించిన పెయింట్ వర్క్ ఇదంతా కూడా మీ నాయనగారి పేరు మీద చేయించేసాయని అర్థమవుతుందా పెయింటింగ్ పెయింటింగ్ ఉన్నాయి కింద అంతా కూడా కుర్చీలు బీపీ ఆపరేటర్స్ ఇవన్నీ కూడా ఆయన మెంబర్ ఉన్నాడు ఆయన చూస్తారు రేపే తెచ్చేయండి చిన్నవి చూడండి బీపీ ఓపీ స్లిప్లు మరీ షీట్లు పేపర్లు ఉన్నాయి కదా నిన్న చూశానే నేను ఎందుకు ఓపీ మీరు స్టోర్ రూమ్లో పోయి చూసినారా కేర్ షీట్స్ ఉన్నాయి కదా ఆ లేబర్ వార్డ్ కేర్ షీట్సా మరి ఏం ముందు పెట్టుకున్నారు మనం అంతా ఊరికి ఏం స్లిప్లు రాసిస్తున్నారు వాట్ ఇస్ అమౌంట్ రిక్వైర్డ్ అండి వాట్ ఇస్ అమౌంట్ రిక్వైర్డ్ మీకు ఏందో టైం పాస్ చేసినట్టు ఉంది ఏంది బడ్జెట్ ప్రకారం ఇస్తారు ఎంత అవసరమైతే తెలియదా ఏదైనా కానీ ఎంత అవసరమైతే తెలీదా ఈరోజు కొత్తగా చేస్తానమ్మా దేశంలో తెలియలేతేటలు అని దీనిలో మీద చూపిస్తా అంటారే కానీ వితౌట్ అమౌంట్ కానీ ఇంకేది కానీ పెట్టుకోకుండా ఏం చేస్తారు మేడం ఆసుపత్రి నందు ఆరోగ్యశ్రీకి సంబంధించిన వివరాలు ఆన్లైన్లో అప్లోడ్ చేయటకు కొత్త కంప్యూటరు ప్రింటరు కొనుగోలు గురించి ఇది ఇవ్వలేదా మనకు ఆరోగ్య మిత్రులకు అవును మరి ఎందుకు చేసుకోలేదు ఇట్స్ నాట్ ఫెయిర్ కదండి మీరు ఏం చెప్తున్నారు దీంట్లో ఆసుపత్రికి సంబంధించిన ఎమర్జెన్సీ వార్డు లేబర్ రూమ్కి సంబంధించి ఏంటండి హ్యాండ్ డాక్టర్ మరియు చిన్న సామాగ్రి కొనుగోలు గురించి ఎస్టిమేట్ కాకుంటే మనకి ఏం అవసరం ఉంది దానికి ఎంత విలువ అవుతుందన్నది చెప్పాలి కదా ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయండి ఫ్రమ్ డాక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు మీరు ఒకసారి అట్లా డీసీహెచ్ఎస్ సార్తో కొంచెం గట్టిగా మాట్లాడేసేసి ఒక డిప్యూషన్ అట్లా ఏపీచేసినా కూడా ఎవరు ఎవరిది కావాలి అనస్థిషియానా అనస్థిషియా మరి అజెండాలో పెట్టుకోకుండా మీరు మాట్లాడుకుంటే వేస్తామని చెప్పినారంట కదా ఆయనతో నేను మన డీసీహెచ్ఎస్తో మాట్లాడినా నేనేమన్నా క్లియర్గా మాకేం కావాలి అనేది అజెండా పెట్టు అని చెప్పిన ఆమె ఏమైంది నేను మాట్లాడినాను వేస్తాను అంటే మరి దాంట్లో నేను గట్టిగా ఎందుకు మాట్లాడాలా అంటే ఇంతకుముందు డిప్యూషన్ నేను క్లియర్గా పేపర్ మీద పెట్టండి అని చెప్పాను మీకు ఏం కావాలో పేపర్ మీద పెట్టండి అంటే మేము మాట్లాడినా మా పని అయిపోతుంది అని చెప్పింది మీ మేడము ఆమెను అడగండి అంటే ఈ మధ్య అంటే వింటే కాదు ఆమెను అడగండి అవును మరి మీరు ఇది అజెండాలో పెట్టాలి కదా అజెండాలో పెట్టాలి కదా మేడం సర్లే ఇంకేమైనా ఎనీ ఫర్దర్ ఇష్యూస్ బిల్ అవుడర్ మేడం
ఏది టీపీ నీట్ రూమ్ అని ఒక రూమ్ ఉంది సార్ లేబర్ వార్డ్ పక్కన అదంతా పడిపోయేలా ఉంది అవును డ్యామేజ్ అనేది ఇప్పుడు అందుకే ఇంజనీర్స్ కూడా వచ్చారు దే విల్ ఎస్టిమేట్ అండ్ మేము హెచ్డిఎస్లో పెట్టడం జరుగుతుంది ఇంకా ఫర్దర్ ఆల్ ఈస్ వెల్ అన్లెస్ ఈ అజెండా ఇష్యూస్ దేర్ ఇస్ నథింగ్ టు హైడ్ అంటే మన ఇంటి కోసం చేసేది కాదు మన ఊరి కోసము హాస్పిటల్ కోసం చేస్తున్నది కాబట్టి ఇప్పటికల్ నాకు కనపడలేదు కొన్ని కనపడి అందుకే నేను 3 డేస్ బ్యాక్ సడన్ ఇన్స్పెక్షన్ వచ్చాను బిఫోర్ కమింగ్ ఇక్కడ వచ్చాను కల్లా ఇలాంటి తింగ చీటీలు పెడతా అంటారు నా దగ్గరికి అని చెప్పేసి నేను సడన్ ఇన్స్పెక్షన్ వచ్చినది నువ్వు 8 ఏళ్ళుగా ఈడేం చేస్తున్నావు నీకేం ట్రాన్స్ఫర్లు ఉండవా ఏమైనా భూమి ఎవరో మీ నాయన ఇచ్చినాడా అప్పుడు ఈయనే ఉండాలని లేదు కదా మరి ఎందుకు పెట్టినారు ఇట్లా లాంగ్ రన్నింగ్ వాళ్ళు పెట్టే మిమ్మల్ని పని చేసుకున్నారు వాళ్ళు పని చేయరు ఎనీథింగ్ ఎల్స్ ఫ్రమ్ సిస్టర్ సైడ్ కమ్ అప్ అంటే మీరు చెప్పకపోతే మాకు తెలియదు కదా ఇక్కడ మనం అందరం కూర్చునేది హాస్పిటల్కి సంబంధించి డెవలప్మెంట్కి సంబంధించిన ఇష్యూస్ మాట్లాడుకోవడం ఉమెన్స్కి సపరేట్ వాష్రూమ్స్ లేవు అంటే స్టాఫ్కి సంబంధించి డ్రెస్సింగ్ రూము మీరు ఒకటి చెప్పండి నలుగురు ఒకటే ఇష్యూ గురించి కాకుండా ఒకరు వచ్చి సీమాంగ్ సెంటర్లో ఉన్నది నేను ఆ కింద ఉండేది కదా లేబర్ రూమ్ పక్కన చిన్నపిల్లలు అవన్నీ పెట్టినారు ఎక్స్రే ఇటు పక్కన అంతా టాయిలెట్స్ ఉన్నాయి నేను మొన్న కూడా చూశాను అసలు అంత వర్స్ట్ మెయింటెనెన్స్లో ఉన్నాయి అవి మన శానిటేషన్ వర్కర్స్ 10 మంది ఉన్నారు కదా ఏం చేస్తున్నారు వాళ్ళు సో స్టాఫ్ నర్సుకు టాయిలెట్స్ లేవంటారా సపరేట్ రూమ్సా డ్రెస్ చేంజ్ రూమ్సా మరి మెన్షన్ చేయలేదు కదా మేడం ఇది అవును యూ నీడ్ టు బి వెరీ మచ్ పర్టికులర్ కదా సో ఇఫ్ దెర్ ఈస్ అన్ ఇష్యూ ఉన్నప్పుడు మీరు దోబీ ఖర్చులకే రాసిన వాళ్ళు మన సిస్టర్స్కి రూమ్స్ లేవు బాత్రూమ్స్ లేవు వాళ్ళు ఉండడానికి లేవు అనే ఇష్యూని ఎందుకు మెన్షన్ చేయలేకపోయినారు నవ్ సిస్టర్ స్ట్రెంత్ ఎంత ఉందండి కొత్త వాళ్ళు రిక్రూట్ అయ్యి పాత వాళ్ళు అంతా 2-2 యాజ్ పర్ హెచ్ఆర్ నామ్స్ ప్రకారమే ఉందా ఏరియా హాస్పిటల్ నామ్స్ ప్రకారమే ఉన్నారు బిఫోర్ ఇట్ వాజ్ 9 నవ్ ఇట్ ఈస్ 22 9 మందికి ఉన్నప్పుడు ఓకే ఓకే సిస్టర్స్ ఏమైపోయింది ఇంకెవరున్నారు డాక్టర్స్ ల్యాబ్ టెక్నీషియన్ ఫ్రమ్ యువర్ పార్ట్ చెప్పండి మేడం బిల్ లౌడర్ మేడం అదర్వైజ్ కమ్ నియర్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్ ఓటి కావాలని నేను మీకు చెప్పాను కదా అజెండాలో పెట్టమని అవును వాటెవర్ మేబీ మనం ఒక ప్రోగ్రామ్ పెట్టాము అంటే ఒక మీరు కమిటీ మీటింగ్ పెట్టాము అంటే వాట్ ఆర్ ది ఇష్యూస్ అనేది ఖచ్చితంగా మనం మెన్షన్ చేయాలని కదా ఆ క్లియర్ కట్గా చెప్పాను ఆ రోజు నేను డిడ్ ఐ మెన్షన్ ఆర్ నాట్ వాజ్ దేర్ విత్ మీ నాతో ఎవరున్నారండి ఆ రోజు ఇవాడు దేరు కదా మరి ఏంటండి ల్యాబ్ టెక్నీషియన్ కూడా వేయించేస్తారా మీరే మళ్ళీ నేను ఒకసారి వచ్చి అంతా ఇన్స్పెక్ట్ చేసి ఇది కావాల్సి వస్తుంది ఇది కావాల్సి వస్తుంది ఫిజికల్గా నేను ఐడెంటిఫై చేసిన ఇష్యూని అజెండాలో పెట్టమంటే కూడా మీరు పెట్టలేని పరిస్థితి అంటే ఎట్లా ఇవాడు ద క్లర్క్ ఆ రూమ్ కీసులు ఉండేది నీ దగ్గరేనా ఆ రోజు ఎనీ అదర్ ఇష్యూస్ అండి ఇంకా ఫ్రమ్ శానిటేషన్ సైడ్ కమ్ డాక్టర్ గారు ట్వంటీ ఫోర్ అవర్స్ ఎక్స్రే సర్వీసెస్ సో ఇఫ్ యూ గెట్ రిపేర్డ్ అది అయిపోతుంది కదా మళ్ళీ ఇంకోరు కావాలి సో మామూలుగా 18 అంటే ఇంకో అనదర్ పోస్ట్ కావాలి నేను ఎందుకు రాసుకుంటానని తెలుసా మేడం మీరు రాసుకోవాలని మేడం మళ్ళీ నేను రాసుకొని జైలు పెట్టుకోకపోతే ఇంక మళ్ళీ నేను రెడ్ వచ్చే మొదలెట్టాను దీనినంతా ఎవరు చెప్పుకుంటా పోవాలా
ఒక్క నిమిషం వన్ రేడియోగ్రాఫర్ మేడం ఏం ల్యాబ్ మేడం ఏం ల్యాబ్ సార్ అంటే నైట్ టైం ఆర్బీఎస్ చేయడం ల్యాబ్ టెక్నీషియన్ వస్తే అదే సార్ దట్స్ వాట్ వీ హ్యావ్ రిటర్న్ కదా వన్ మోర్ అంటే యాజ్ పర్ హెచ్ఆర్లో మనకైతే వేకెన్సీ ఉంది యాజ్ పర్ అయితే హెచ్ఆర్లో వేకెన్సీ ఉన్నా కానీ మనం దాన్ని ఫిలప్ కాలేదు అంతే కదా లేకుంటే మళ్ళీ దీన్ని ఏమైనా క్రియేట్ చేయాలా జాబ్ అయితే క్రియేట్ చేయాలా పోస్ట్ అయితే క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు కదా ఆల్రెడీ ఒకటి ఉంది కానీ ఎగ్జిస్టింగ్ వేకెన్సీలో చూపిస్తున్నారు ఇస్ దట్ రైట్ శాంక్షన్ పోస్ట్ ఉంది అంటున్నాను ఒకసారి తీసుకోండి శాంక్షన్ పోస్ట్లు వేకెన్సీస్ సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ ఫోరా సో ఏమంటే ఈ ప్యాటర్న్లో మనకి ఇంకా రావాలి నలుగురు సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ రావాలి సివిల్ సర్జన్ ఆర్ఎంఓ ఒకరు రావాలి సివిల్ అసిస్టెంట్ సర్జన్ అంటే ఎప్పుడైతే అది ఇది రెండు కలిస్తే ఇది రావాలి ఎంసీహెచ్ సో ఇప్పుడున్న ఈ 22 సిస్టర్స్ కావచ్చు డాక్టర్స్ ఎంతమంది 10 మంది ఈ 10 మందితో కలిపితే ఇట్స్ 50-bedded కెపాసిటీగా 100-bedded ఏరియా హాస్పిటల్ కెపాసిటీగా మరి అయినా కానీ ఇంకా 50 స్టాఫ్ మెంబర్ అన్న ల్యాబ్ టెక్నీషియన్లు 3 ఉంటే 1 ఫిల్ అయింది ఇంకా 2 ఖాళీగా ఉన్నాయి ఐ మెన్షన్ అన్న స్టాఫ్ నర్సులు మాత్రం కరెక్ట్గా ఉన్నారు ఒక 3 పోస్టు కావాలి రేడియోగ్రాఫర్స్ యాజ్ పర్ రిక్వైర్మెంటే ఉంది కదండి డాక్టర్ గారు రేడియోగ్రాఫర్ సింగిల్గా ఉంది దేర్ ఇస్ నో వేకెన్సీ హియర్ ఇట్స్ ఫిల్డ్ అప్ ఓన్లీ 1 ఇస్ దేర్ మనకు అంటే ఇంకా నువ్వేమన్నా డార్క్ రూమ్ అసిస్టెంట్ కిందకి ఏమైనా పెట్టుకోవాలి డార్క్ రూమ్ అసిస్టెంట్ దట్ కమ్స్ ఎక్స్రే అయినా థియేటర్ అసిస్టెంట్ మళ్ళీ అగైన్ ఓటీస్ కదా అది ఇప్పుడైతే మీకు యాజ్ పర్ రిక్వైర్డ్ అయితే 1 ల్యాబ్ టెక్నీషియన్ రిక్వైర్డ్ 1 రేడియోగ్రాఫర్ రిక్వైర్డ్ అండ్ దట్ ఈస్ నథింగ్ బట్ 1 డార్క్ రూమ్ అసిస్టెంట్ అండ్ 1 అనస్థెసిస్ట్ ఉన్నదాన్ని లేకి టెల్ మీ సిస్టర్స్ మీకేమి శాలరీనా కాంట్రాక్ట్ ఎంప్లాయీసా మీరు ఎలా రిక్రూట్ చేసినారు కోవిడ్ కోసం రిక్రూట్ జరిగిందా లేకుంటే జనరల్గా ఏ విధంగా రిక్రూట్ వైద్య విధాన పరిషత్ మెరిట్ బేసిస్ మీద తీసుకున్నారు అంతే కదా సో మీకు 4 మంత్స్ నుంచి రావటం లేదు వాట్ ఆర్ ది రీజన్స్ ఏమని చెప్పినారు మేడం హౌ మెనీ డాక్టర్స్ ఆర్ దేర్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ హూ ఇస్ దట్ వాట్స్ హిస్ నేమ్ నజీరా నీర్జా అదే మీకు షాప్ రూమ్ ఇన్కమ్ ఎంత అండి ఇది 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 కూడా రాసుకోండి షాప్ రూమ్స్ ఆక్షన్కి పోవాలని ఆల్ ది షాప్ రూమ్స్ ఆక్షన్కి వెళ్ళాలి అండ్ విజువల్గా అన్ని పేపర్స్కి వచ్చేటట్లు చూసుకోండి వైట్ పబ్లిసిటీ చేసి దాని అంటే ఒక హాస్పిటల్కి మెయింటెనెన్స్ కావాలంటే మనకున్న దాన్ని వాడుకోవడానికి చేసుకోవాలి కదా వీళ్ళకు వైద్య విధాన పరిషత్తే శాలరీస్ అంతా నాకు తెలిసి మీకు ఇప్పుడు వచ్చే ఈ రెంటల్స్ ఇవన్నీ మీ మెయింటెనెన్స్ హాస్పిటల్ మెయింటెనెన్స్కే తప్ప శాలరీ బేస్డ్ అయితే ఏమి లేవు కదా ఫైన్ మేడం నేను ఐ విల్ మెన్షన్ దీస్ థింగ్స్ ఇంకెవరైనా ఇంకేమైనా ఉన్నాయండి ఇష్యూస్
కోవిడ్ కోవిడ్ కింద తీసుకున్నారా మిమ్మల్ని? అంటే అంటే ఓన్లీ టెంపరీ బేసిస్ అంతే కదా. ఎంతమంది ఉన్నారు? ఇద్దరు ఉన్నారు. అంటే ఎంఎన్ఓ అంటే ఏంటి అంటున్నారు? మేల్ నర్సింగ్ ఆర్డర్లీ. వాళ్ళు మీరేమ్మా? మీవి జీతాలేనా? అవును. మామూలుగా హెచ్ఆర్ పే స్కేల్ ఎంత అండి వీళ్ళది? 4,800 మినిమం సేల్ స్కేల్ ఉంటుంది. 4,800 ఇప్పుడు ఏదుంది? యాజ్ పర్ యాక్ట్ ఆ విధంగా తెచ్చేకి లేదు కదా. 6,500 కాంట్రాక్ట్ లేవరా? ఎవరు ఏజెన్సీ ఎవరు? అవును, అవుట్ సోర్సింగ్ అయినా 6,500 ఇస్ మినిమం అయితే కాదు కదా. 1200 పిఎఫ్ పట్టుకుంటారా? నేను అడిగేది అది కాదయ్యా. 6,500 మినిమం స్కేల్ బేస్ ఉందా ఇప్పుడు? లేదు కదా. ఏ స్కేల్ బేస్ అయినా మినిమం 10,000 కదా. నేను అడిగే ప్రశ్న మినిమం స్కేల్ బేస్ ఎంతతో ఇస్తారు? ఒక ఎంప్లాయీకి ఇవ్వాల్సిన శాలరీ ఎంత? మినిమం 10,000 కదా. మినిమం 10,000 కదా. ఏజెన్సీ కింద ఉన్నారా? ఏజెన్సీకి పేమెంట్ ఎవరు ఇవ్వాలి? గవర్నమెంట్. లేదు లేదు, మనం ఇవ్వము. ఏజెన్సీకి ఎవరికి ఇస్తారు? ఎవడు ఏ ఊరు అనేది కాదు, వ్యక్తితో కాదు. పేమెంట్ వాళ్ళకి ఎవరు ఇస్తున్నాం? మనం ఇవ్వటం లేదు కదా. వాళ్ళు ఇస్తున్నారు కదా, వాళ్ళే రిక్రూట్ చేసుకొని ఇస్తున్నారు కదా. అవును. సో వాళ్ళకి ఏబీవీపీ నుంచి డబ్బులు పడుతున్నాయి. మీకు మీ చేతికి ఎంత ఇస్తున్నారమ్మా? 4,500 ఇస్తున్నారు. వాట్స్ ద మినిమం పే స్కేల్ అయితే అంత ఉండకూడదమ్మా. వాడు పిఎఫ్ ఎంత కట్ చేసుకుంటున్నారు? వీళ్ళను మన అవుట్సోర్సింగ్ కార్పొరేషన్లో ఎందుకు రిక్రూట్ చేయలేదు? వీళ్ళను ఆప్కాస్ కింద లాస్ట్ టైం అంతా ఆప్కాస్ కింద పెట్టాం కదా. మా దాంట్లో ఉన్న వాళ్ళని కూడా ఇప్పుడు ఇలాంటి అవుట్సోర్సింగ్ ఉన్న వాళ్ళందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ కిందకి పెట్టేస్తే మినిమం పే స్కేల్స్తో వస్తుంది కదా వాళ్ళకు. ఆల్రెడీ వీ హ్యావ్ టేకన్ అవుట్ కదా ఈ థర్డ్ పార్టీ ఏజెన్సీని తీసుకొని. ఉంది కదా అండి, ఆప్కాస్ కిందనే కదా వీళ్ళని చేయాల్సిందే. అవును, మన మున్సిపాలిటీని అందరినీ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ కిందకి మెర్జ్ చేసినాము. వీళ్ళని కూడా దాని కిందకి మెర్జ్ చేసేది అట్లా రాయండి, రిపోర్ట్ రాయండి. చేస్తారులేమా, మీకు మంచి శాలరీస్ వచ్చేట్లు చేస్తారు. అవుట్సోర్సింగ్ కార్పొరేషన్స్ కింద వీళ్ళనందరినీ మెర్జ్ చేసేటట్లు ఎవరు ఇస్తున్నారు దాని నుంచి దాని కిందకి తీసుకోండి అని చెప్పేసి హెచ్డిసిలో రికమెండ్ చేస్తున్నారు. వాట్ ఎవర్ మేబీ, వాళ్ళు రిక్రూట్మెంట్లోకి ఎవరు ఉన్నారో వాళ్ళని చేసుకుంటారు. వయసు దాటిపోతే వాళ్ళే తీసేస్తారు. దట్స్ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ కిందకి పెట్టేదట్టు చూడండి. ఏజ్ దాటితే వాళ్ళే తీసేస్తారు, దానికి ఏముంది? ఎనీథింగ్ ఎల్స్? ఎనీ ఇష్యూస్ టు బి అడ్రస్డ్? ఏదైనా ఉందండి ఇంకా సమస్యలు? ఏం లేవా? నథింగ్ ఎల్సా? ఓకే ఫైన్. ఈ దిస్ విత్ దిస్ ఎజెండా కాపీ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ మేడం. ఐ వాంట్ క్లియర్ కట్ యాజ్ వీ డిస్కస్డ్ హియర్ హెచ్డిఎస్ మీటింగ్లో మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో. సో ఎవ్రీ ఇష్యూ హ్యాస్ టు బి అడ్రస్డ్ విత్ హౌ మచ్ అమౌంట్ ఈజ్ రిక్వైర్డ్. ఎంత అవసరమవుతుందో డబ్బులు అనే దాని మీద మీరు పెట్టి నాకు చేసి చెప్పాలి. లివ్ అబౌట్ దిస్ ఎక్స్రే, ఐఎమ్ గివింగ్ దట్ ఎక్స్రేకి సంబంధించి నేను డబ్బులు ఇచ్చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, యాజ్ వీ డిస్కస్డ్, ఇప్పుడు మీరు చేస్తారా అది మేము మున్సిపాలిటీ వాళ్ళతో చేపించమంటారా? మేము లాస్ట్ టైం ఇప్పుడు చూసాం ఈ ఓపీలో ఉన్న వాళ్ళందరికీ ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి. మీరు నా గ్రాండ్ నుంచి 10,00,000 ఇస్తానండి,
నా ఎమ్మెల్యే డెవలప్మెంట్ ఫండ్ నుంచి 10 లక్షలు ఇస్తాను. ఆ 10 లక్షలతో ఆడ ఓపీ రూమ్స్ కట్టించి ఇంతకుముందు నేను డిస్కస్ చేసిన విధంగా సో మేము ఎగ్జిక్యూట్ చేయొచ్చా? మీకేం ఎగ్జిక్యూట్ కదండి, మేము చేస్తాం. అది ఎస్టిమేట్ వేసి 12x10 ఒక వాష్ మెషిన్ దాని కింద పెట్టి అది రెడీ చేసేసేయండి. నేను ఈరోజు నా లెటర్ ఇచ్చేస్తాను తీసేసి. ఒకటే దాంట్లోనే అండ్ ఆ వాల్కి ఆనిచ్చి పెడతారా లేకుంటే ఇలా పెడతారా చూసుకోండి. స్పేస్ కన్స్ట్రెయింట్ అండ్ మనీ కన్స్ట్రెయింట్ రెండు చూసుకొని ముందర కూర్చోవడానికి ఓపెన్ స్పేస్ పెట్టి వేసేయండి ముందర. దానికి ఈ షెడ్ లాగా షీట్లు వేసి షెడ్ లాగా బెంచెస్ అన్నీ కూడా మేము డోనర్స్ నుంచి ఆయన నుంచి వచ్చేది కాదు, డోనర్స్ ఏదో ఒకటి ఏర్పాటు చేయిస్తాము. మీరు అయితే ఆ పని చేయించేసేయండి, మీరు అవి చేయించేసి ఇంటర్నల్గా ఓపీ కిట్స్ ఈ చిన్న చిన్న బీపీ అపార్టస్ లోపల చైర్లన్నీ ఇరిగిపోయాయి. నిన్న మన చూసిన అన్ని వంగిపోయి ఇరిగినాయి, అన్ని దెబ్బలు వేసేసి అండ్ కొన్ని దానిలో అనవసరమైనది ఇంకా అట్లే పెట్టుకున్నారు. టేక్ ఇట్ అవుట్ ఎందుకు ఇదని అండ్ మేము మొన్న వచ్చిన తర్వాత మొత్తం క్లీన్ చేసి పెట్టాం మేడం, మొత్తం అంతా మేము క్లీన్ చేసి ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ టైం మాత్రం వేర్ ఆర్ ది శానిటేషన్ వర్కర్స్ ముందుకు రండి మొత్తం. జాగ్రత్త జాగ్రత్త అమ్మా. బాత్రూంలో మా నేను బాత్రూంలో చూసా ఏ బాత్రూమ్ కానీ బాగలేదు, వెనకాల చూసా మొత్తం గలీజ్గా ఉంది. మేమంతా ఒకసారి క్లీన్ చేయించిన మున్సిపాలిటీ వాళ్ళు, ఇంకా మళ్ళీ ఏర్పడినే ఏర్పడకూడదు చెప్తున్నా. అర్థమవుతుందా? 3 నెలలకు ఒకసారి ఇక మీద నుంచి హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మీటింగ్ రివ్యూ జరుగుతుంది, మీటింగ్ జరుగుతుంది. సో మీటింగ్ జరిగేటప్పటికీ మళ్ళీ మేము వచ్చిన ఇన్స్పెక్షన్ చేస్తున్న ఇప్పటికే కానీ చెత్త కానీ గలీజ్ కానీ బాత్రూంలలో కానీ మొత్తం అన్ని బాత్రూంలు కానీ ఎక్కడే కానీ ఉండకూడదు. అర్థమవుతుందా? అండ్ పనికిరాని వస్తువులు ఏదైనా ఉంటే కానీ తీసి పడేసాను మేడం. సర్జికల్ వేస్ట్ ఏంది? సర్జికల్ వేస్ట్ 2 నెలల నుంచి పెట్టుకున్నారు, అక్కడ మొత్తం పెట్టారు. మనకు వస్తారు కదా పికప్ చేసుకోవడానికి మేడం బయోమెడికల్ వాళ్ళు? ఎందుకు రావడం లేదు బయోమెడికల్? ప్రైవేట్ ఆసుపత్రుల వాళ్ళు ఏం చేస్తున్నారు? అవును వాళ్ళు వస్తున్నారు కదా ప్రైవేట్ వారు. ఏం టెక్నాలజీ సార్? శ్రీవేణి టెక్నాలజీ సార్. అవును ఇప్పుడు ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు కదా, ఎవరి మంత్ మా మున్సిపాలిటీకి వస్తున్నారు కదా. ఇఫ్ దే ఆర్ నాట్ ఫంక్షనింగ్ అది అదేనా రాయండి, దీంట్లో రాయండి వాళ్ళు సరిగ్గా రావటం లేదని. చూశాను ఆ రూమ్స్ చూశాను. అవును అది వాళ్ళు ఎస్టిమేట్ చేస్తారు, అదే చేసుకుంటారు. మాకు 3 మంత్స్ కన్నా కనీసం వాళ్ళు మెయింటైన్ చేసుకుంటారు అంటే కానీ లేకుంటే ఎంత డబ్బు ఎంత వేసినా కూడా వేస్తున్నాం. అదే అదే దాని పర్మనెంట్ సొల్యూషన్ చేయమని చెప్పి చెప్తాం. మీరు వాళ్ళు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీకు మీ వాళ్ళు హాస్పిటల్కి సంబంధించిన ఇంజనీర్స్ ఉన్నారు. ఏ డిపార్ట్మెంట్ అండి అది? ఏపీ ఎంఎస్ఐడిసి వాళ్ళు ఉన్నారు, మా మున్సిపాలిటీ ఇంజనీర్స్ ఉన్నారు. మీ ఇద్దరు కలిసి వాట్స్ ద రూట్ కాజ్ అంటే వేర్లన్నీ వచ్చి బాత్రూమ్స్లలో ఇట్స్ గెటింగ్ స్పాయిల్డ్ అంట, వాట్స్ ద పర్మనెంట్ వే టు దాన్ని చేసుకోవడానికి? చెట్లు కూలగొట్టుకోకుండా కాదు, అది కాకుండా వేరేది ఏదైనా అంటే సొల్యూషన్ చెప్పండి. కొన్ని చెట్లు బిల్డింగ్ దగ్గర కొన్ని మధ్యలో ఒకటి రావి చెట్టు. అవును అదంతా రూట్స్లోకి వెళ్ళిపోయింది. సో చూడండి వెళ్ళుకున్నాడు అదే ఇద్దరు డాక్టర్స్ చూస్తారు. సో ఐఎమ్ గివింగ్ మా పార్ట్గా అది ఇస్తాను, డిసిహెచ్ఎస్ పార్ట్గా ఎంత అవుతుంది అని చెప్పేసి ఇవన్నీ కూడా క్లియర్ కట్గా రావాలి మేడం. అండ్ ఎక్కడే కానీ ఆల్ ది డాక్టర్స్ ఐఎమ్ రిక్వెస్టింగ్ మన హాస్పిటల్కి వచ్చిన వాళ్ళ దగ్గర కూడా ప్లీజ్ మేక్ దే కంఫర్టబుల్గా ఉండేటట్లు చూసుకోండి. మెడికల్స్ బయట హాస్పిటల్స్ కానీ ఆల్రెడీ అక్కడ ఒక జనరిక్ మెడికల్ షాప్ పెట్టాం, ఇస్ దట్ వర్కింగ్? వర్క్ అవుతుందా? వర్కింగ్ కదా. సో డోంట్ జనరిక్ తప్ప మే ప్రైవేట్ మెడికల్ షాప్కి కూడా, బికాజ్ ఇట్ కేమ్ టు మై నోటీస్ ఆల్సో, బికాజ్ నేను ఫస్ట్ టైం కాబట్టి ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ బయట హాస్పిటల్స్కి బయట ఉన్న ల్యాబ్స్ కానీ దీనిలో కానీ రికమెండ్ చేయొద్దండి. అంటే అనవసరంగా కూడా
మీకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చింటారు, అనవసరంగా కూడా రెఫరెన్స్ పెట్టద్దండి. వాట్ స్టేజ్ వీ కెన్ హెల్ప్ అని చెప్పేసి ఆడి వరకు చూసిన తర్వాత, బికాజ్ దే ఆర్ హ్యావింగ్ గుడ్ నెంబర్ ఆఫ్ డాక్టర్స్ అండ్ నాకెవరో ఒక వీడియో కూడా చూపించారు మొన్న, మీరున్నారా మీకు చూపించినది మీకే కదా. ఐ డోంట్ నో వాట్ ద రీజన్ ఆఫ్ యూ ఆర్ దేర్ డాక్టర్. బట్ ఐ అండర్స్టాండ్ వాట్ హీ సేస్. అసలు ఫిజిషియన్తో మాట్లాడతాం సార్ ఫోన్లో, అంటే నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏంటి అన్నట్లు. ఇప్పుడు ఇక్కడ గైనకాలజిస్ట్ సార్ అమ్మాయి. ఐ కెన్ అండర్స్టాండ్ బికాస్ లేమ్యాన్ కదా, అంత అర్థం కాదు కదా. లేమ్యాన్ ఒక డాక్టర్ ఇంకో డాక్టర్కి ఫోన్ చేసి ఏం ట్రీట్మెంట్ చేయాలి అంటే ఇది భయపడి చచ్చిపోతాడు. ఎగ్జాక్ట్లీ, ఒక లేమ్యాన్ అయితే అది అర్థం చేసుకోడు కదా. అంతా కడుపు కోసిన తర్వాత ఇది ఎట్లా చేయాలని అడిగినాకు వానికి మత్తు మీద వాడు చచ్చిపోతాడు. అక్కడికే ద సేమ్ థింగ్, వారికి ఉన్న కంగారు కూడా అక్కడ అదే. ఏదో ట్రీట్మెంట్ కోసం అడిగితే ఇతను పై డాక్టర్ని అడుగుతున్నారు ఏం చేయాలి. షీఈస్ గైనిక్ ఎక్స్పర్ట్. నేను దానికి నాట్ క్వశ్చనింగ్ దోస్ పాయింట్స్. సో అలాంటివి ఉన్నప్పుడు వీ నీడ్ టు క్లారిఫై దెమ్ దేర్ ఇట్ సెల్ఫ్. అంటే వాట్స్ ఇస్ క్లెయిమ్ వచ్చి పల్స్ కూడా చూడలేదు, నాట్ ఈవెన్ పల్స్ చూడలేదు. అతనికి ఫిట్స్ వచ్చి పడిపోయే పరిస్థితులు ఉన్నాయి. బీపీ లో అవుతున్న కండిషన్స్లో నాట్ అట్ ఆల్ ఈవెన్ బాదర్ చేయటం లేదనేది వాళ్ళు అక్కడ చేస్తున్న ఇష్యూ అన్నమాట. సో ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్, డోంట్ రిపీట్ ఇట్ అగైన్. సో అండ్ బయట రెఫరల్స్ కానీ, అనవసరమైన రెఫరల్స్ కానీ ఇంకోటి కానీ మినిమైజ్ ద థింగ్స్. రిక్వెస్ట్ మినిమైజ్ ద థింగ్స్. మీరు మనకు హాస్పిటల్ కావాల్సినది, ఇంకేమైనా కానీ ఫెసిలిటీస్ కావాలంటే వీఆర్ రైట్ దేర్ టు మీ నీడీకి అంతా మేమంతా ఉంటాము. సో ఐ రిక్వెస్ట్ ఇది అండ్ దిస్ అజెండా కాపీ మార్చేసి విత్ ఎగ్జాక్ట్ వాల్యుయేషన్ ఎంత అవుతుంది అనేది, ఇంక్లూడింగ్ ఎమర్జెన్సీ. అంటే దీస్ ఆర్ ఆల్ మీరు అడిగేది అంతా కూడా మందులు విలువ కాదు, బాడుగ విలువ. దీస్ నోన్ అమౌంట్ మనకు, మనం దానికి విలువ తెలియకపోతే ఆ విలువ ఎంత అవుతుందో అని చెప్పేసి మనం అడగచ్చు. విలువ దాని వాల్యూ తెలిసినప్పుడు అంబులెన్స్ డ్రైవర్కి ఎంత అవుతుంది, దీనికి ఎంత అవుతుంది, జనరేటర్ బ్యాటరీస్కి ఎంత అవుతుంది, ఇవన్నీ కొటేషన్స్లో ఉండేది. ఇవన్నీ మనము అంటే ప్రతిరోజు చూస్తున్న అంశాలు, రేటు దొరికేది మార్కెట్లో దొరికేది. దీనిలో కూడా మనము ప్రైస్ కాపీ పెట్టకపోతే ఎట్లండి. సో మేక్ షూర్ దట్ ఈ అజెండాలో ఇవన్నీ తీసుకొని ఫస్ట్ షో మీ దిస్ అండ్ దాని తర్వాత నేను సాటిస్ఫై అయిన తర్వాత ఇది అజెండా అంతా పర్ఫెక్ట్గా ఉన్న తర్వాత ద రెస్ట్ ఆఫ్ ది సిగ్నేటరీస్ మళ్ళీ పంపించేయచ్చు సార్. ఎనీథింగ్ ఇష్యూస్ టు బి అడ్రస్ అండి, అంతేనా? ఎనీ సజెషన్స్ అండి? దిస్ ఈజ్ ఫ్రమ్ మై సైడ్, నా సైడ్ నుంచి. మీ సైడ్ నుంచి ఇంకేమైనా ఉన్నాయా? యూ నీడ్ టు మెన్షన్ కదమ్మా, నేనేం దాచిపెడుతున్నా. మీకేం కావాలి అనేది మెన్షన్ చేయండి, రాయండి, రాసిస్తే. ఐ అండర్స్టాండ్ మేడం, ఫ్రీజర్లో పెట్టింటారు, కరెంటు పోతే ఇబ్బంది అనేది. అలాంటప్పుడు ఇన్వర్టర్ అనేది నేను ఆప్షన్. సో ప్లీజ్ మెన్షన్ ఇన్ దట్ ఇన్వర్టర్ రైట్ ఇట్ ఉందా. జనరేటర్ ఉందా మనకు వర్కింగా? ఏమ్మా నువ్వు తల ఇట్టి ఊపుతాను, ఇస్ దట్ వర్కింగ్ అన్నమాట? లేదా ఏం డీజిల్ కొడతానా? ఓటీలో కూడా ఉందా? ఓటీకి జనరేటర్స్ ఉన్నాయా? వర్క్ చేస్తున్నాయా? సింపుల్, ఎన్ని వాట్స్ది జనరేటర్? ఇస్ దట్ వర్కింగ్ అంటున్నాను. అయిపోయేది కదా మా సర్జరీలో కరెంటు పోయి వీధి లైట్లు, ఇది క్యాండిల్లతో ఆపరేషన్లు చేస్తా అంటమా, చేయం కదా. లివింగ్ అంతే అయిపోతుంది. ఎక్కడే కానీ ఎంబ్రాసింగ్ సిచ్యువేషన్ క్రియేట్ చేయొద్దండి ప్లీజ్. మీకు ఏదైనా ఉన్నట్టే ఐఎమ్ ఆస్కింగ్ ఈచ్ అండ్ ఎవరీ డిపార్ట్మెంట్, ప్రతి డిపార్ట్మెంట్ని నేను పర్టికులర్గా అడుగుతున్నాను ఏం కావాలి ఏం కావాలి అని. సో అడుగుతున్నప్పుడు దేర్ ఇస్ నథింగ్ టు హెజిటేట్. ఒక ఇన్స్టిట్యూట్లో ఉన్న తర్వాత ఖచ్చితంగా గుడ్ అండ్ బ్యాడ్ రెండు ఉంటాయి. సో మనం సవరించుకోకుండా ఏదైనా కానీ ఒక నష్టం జరిగిన తర్వాత దాని గురించి 10 మంది మాట్లాడుకోకూడదు. ఇప్పుడు ఈ కుక్క డాగ్ బైట్స్ ఎక్కువ వచ్చినాయి, దానికి సంబంధించిన మెడికేషన్ ఉందా అవైలబిలిటీ?
ఉందా? అదే డైలీ 20-30 కేసెస్ వచ్చినాయి. మా వాళ్ళు ఇది చేస్తున్నారు కానీ ఈ అమలాకు వీళ్ళకి భయపడుతున్నారు ఎత్తలంట. అంటే నాకు మెడికల్ టెర్మినాలజీ తెలియదు కదా, యాంటీబయాటిక్ పిచ్చుకొక్క కొడితే ఎమర్జెన్సీ వితిన్ 72 అవర్స్లో ఇవ్వాలి సార్. అది మనకి అక్కడ సప్లై ఉంటుంది సార్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో సప్లై ఉంటుంది. ఇప్పుడు మనకు ఒక నిమిషం మనకు అలాంటి కేసెస్ మ్యాడ్ డాగ్స్ ఉన్నాయని కానీ అలాంటి ఉన్నాయని కానీ ఏమైనా కేసెస్ రికార్డ్ అయినాయా? ఎంతవరకు లేదు కదా. అంటే మనం కేసు ఒక కేసు పెట్టి కొంచెం హిస్టరీ తీసుకొని కొంచెం అది అయిపోతుంది సార్. అలాంటివి ఉంటే మేము లిఫ్ట్ చేస్తాము, ఆ ఏరియా నుంచి పికప్ చేస్తాము అంటున్నాను. ఇప్పటిలో అలాంటి పిచ్చి కుక్కలు ఉన్నట్టు కానీ ఇంకోటి కానీ ఉన్నట్టు ఉన్నాయంటే అది మీకు ఐడియా? వీళ్ళకు కేసెస్ ఏమన్నా అలాంటివి ఏమన్నా కానీ ర్యాండమ్గా తగిలినాయా అని తగిలింటే అలాంటివి మేమే ఐడెంటిఫై చేస్తాం. ఇంక వాట్ ఎల్స్? ఏమైందండి ఆ లోపల గిరిల దగ్గర? ఓకే, మీరు ఏదైనా కానీ కీప్ ఆన్ పేపర్ అండి ప్లీజ్. దట్స్ ఇట్, ఫైన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరైన ఫర్ అటెండింగ్ హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మీటింగ్. సో ఐ రిక్వెస్ట్ ఈరోజు తీసుకున్న డెసిషన్స్లో అండ్ ఇది కూడా మేడం వాట్ వీ కాల్డ్ ఇట్ యాజ్ ఆ పైన పెట్టాలనుకున్నాం కదా వ్యాక్సినేషన్ సెంటర్, వ్యాక్సినేషన్ సెంటర్ అది కూడా ఆ పైన పెట్టించే కార్యక్రమం చేపించేసేయండి. సో దట్స్ అవర్ సెంటర్. అంటే రెండు సగం చేసి సగం ఇక్కడ సగం అక్కడ ఎందుకండి? విల్ గో హెడ్ దేర్, మాకు ఎట్లాగో ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఉన్నప్పుడు మీ డాక్టర్స్ దగ్గరే కాబట్టి వెళ్ళిపోతారు అక్కడికి, సగం ఇక్కడ ఎందుకు? న్యూస్ సెన్స్ కూడా వీళ్ళు అవసరం లేదు సార్, సెక్రటరీ స్టాఫ్ అవును, అంటే మేము మహిళా పోలీసు డిజిటల్ అసిస్టెంట్ అంటే వీళ్ళు కూడా ఉండాలి కదా, రెఫరల్ డాక్టర్స్ ఉంటారు సార్. ఏదైనా సార్ మేక్ ష్యూర్, ఎందుకంటే ఇక్కడ సగం పెట్టి మళ్ళీ ఎందుకంటే వీల్ కీప్ దట్ ప్లేస్ ఇట్ సార్. ఒకసారి క్రౌడ్ అయిన తర్వాత కావాలంటే చేస్తాం. అవర్ అబ్జెక్షన్ ఈజ్ ఓన్లీ కమిషనర్ గారు అబ్జెక్షన్ అంతే ఒకటే, మాకు ఒక పాయింట్ కూడా చూపించడానికి మా దగ్గర లేదు అనేది అతని యొక్క ఆవేదన. వాట్ ఎవర్ మేబీ హీ షోయింగ్ ద ఎస్ఎంఎస్ సెండ్ బై యువర్ డాక్టర్ ఇట్ సెల్ఫ్. వాట్ ఎవర్ మేబీ దేర్ షుడ్ నాట్ బి దేర్ షుడ్ నాట్ బి ఎనీ కమ్యూనికేషన్ గ్యాప్ కదా. అవును, ఒక్క నిమిషం ఏమి ఒక్క నిమిషం. సో మన సైడ్ ఒక అటాల్ ఇఫ్ అటాల్ యు ఆర్ ఫేసింగ్ ఎనీ ప్రాబ్లమ్ లైక్ దట్ యు జస్ట్ లెట్ మీ నో. అంటే మీ సర్వీసెస్కి ఇంకో డిపార్ట్మెంట్కి ఉన్న మనం ఈగో చూపించుకోవాల్సిన అవసరం లేదు. ఇట్స్ కంప్లీట్లీ ప్రజలతో డైరెక్ట్గా మనం ముడిపడుతున్న అంశం. ఏమ చెప్పం, ఎందుకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్కి వచ్చింటే రిటర్న్ ఎందుకు పంపించారు? ఇప్పుడు క్యాన్సిలేషన్ చేసినారా? లేదు మరి రేపు నుంచి రన్ చేస్తారు. లేదా సరేనా, రేపు నుంచి రన్ అంటే ఇవి పెట్టారు, వ్యాక్సినేషన్ పెట్టారు కాబట్టి దానికోసం చేసినారు, రేపు నుంచి రన్ చేస్తారు. అవును, ఇట్స్ నథింగ్ బట్ ఇంకా హాస్పిటలే కదా. ఏమి వాట్స్ ఫస్ట్ ఫేజ్ 16th నుంచి రన్ అవుతుంది సార్, అప్పటి వరకు ఈ మంత్ అంతా ఆపేసామని చెప్పాను సార్. డిబేట్ నువ్వు చెప్పినావు మేడం, నేను ఇప్పుడు ఏమంటున్నానంటే మేడం ఆపేది ఆపేసేసి అక్కడ పెడుతున్నాం కాబట్టి దీనికి ఏం డిస్టర్బెన్స్ ఉండదు లేండి అంటున్నాను. ఫస్ట్ ఫేజ్ ఇక్కడే పెట్టాలి సార్, ఫేజ్ 1 హాస్పిటల్స్లోనే. ఏమి ఎక్కడ పెడితేనే ఉంది? వాట్ ఇస్ ద మ్యాండేటరీ హియర్ అంటున్నాను. మీరు దానివల్ల ఇంతమందికి ఆపరేషన్లు అవన్నీ నిలిపేస్తామంటున్నారు, ఇప్పుడు ఎందుకు పెట్టాలి అంటున్నా. తక్కువ మెంబర్స్ ఏదో ఉండేది ఫస్ట్ ఫేజ్లో, హెల్త్ వర్కర్స్ ఎందుకు ఒక రోజు 2 రోజులు ఉండొచ్చు నాకు తెలిసి, 2 రోజులు మేడం. అంతే 2 డేస్ స్టాప్ చేసుకుంటే అంటే ఈ మంత్ అంతా అంటుంటే మీరు మంత్ ఎండ్ అంటా అంటున్నారు కదా సార్. వాట్ ఎవర్ మేబీ మెడికల్ హెల్త్ సర్వీసెస్కి ఇబ్బంది లేకుండా మీరు చేసుకోండి, అలా చేసుకోలేము ఇది చేయాలి అంటే ఇది ఆపాలి అనుకున్న పరిక్షంలో ఈ షిఫ్ట్ ద థింగ్స్. అర్థమవుతుందా? ఐ డోంట్ వాంట్ కంప్లీట్ బట్ ఆయన వచ్చినాడు ఆయనకు తెలియదు, ఈజ్ అ లే మ్యాన్.
వచ్చి ఆ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు మాకు చేయడం లేదు అంటున్నాడు. ఈ డజన్ నో వాట్స్ హ్యాపెనింగ్ దానికి కూడా ఉంటుంది సార్. అంటే మేము వన్ అండ్ హాఫ్ మంత్ లోపల వాళ్ళకే చేస్తాం. వాట్ ఎవర్ మేబీ ఈజ్ ఎలిజిబుల్ ఆ ఇన్ఎలిజిబుల్ మనం చేయము అనే కల్లా వాళ్ళు ఏమంటారు, ఈ హాస్పిటల్లో చేయరు, వీళ్ళంతా బయటికి పంపిస్తున్నారు, వీళ్ళంతా డబ్బులు వసూలు చేస్తారు, ఇవే కదా మాట్లాడేది, అనవసరం కదా. మనకు సంబంధం లేనిది, మనం చేయని పనిని మనం ఎందుకు బ్లేమ్ గేమ్లో తీసుకోవాలి అంటున్నాను. అర్థమవుతుందా? సో మేక్ షూర్ ఆఫ్ దట్. దిస్ ఇస్ ద 1 lakh ఫర్ యువర్ ఎక్స్రే రిపేర్ చేయించేసా. అండ్ మీరు మళ్ళీ ఎక్స్రే రిపేర్ చేయించేసేలా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ఈ 3 రోజులు పండగ ఉన్నా కానీ బై మండే నుంచి ఎక్స్రే మిషన్ అని పనిచేసేటట్లు చూసుకోండి. అండ్ మేక్ షూర్ ఆఫ్ దట్ బిల్డింగ్స్ కూడా సార్ వాళ్ళు ఇస్తారు, అండ్ మీరు కూడా సార్. అండ్ హౌ మచ్ ఇట్ ఈస్ కాస్టింగ్ అనేది వీళ్ళకి చెప్తే నాకు మళ్ళీ టుమారో అండ్ డే ఆఫ్టర్కి ఇవన్నీ కూడా రిపోర్ట్స్ అన్నీ కూడా తీసుకొని వచ్చేటట్లు పెట్టండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. రైట్ సార్. ఒక మీరు అది చూపించండి. రైట్, థ్యాంక్ యూ. బాగున్నారు కా? ఏం ప్రాబ్లం? ఇది మీరు ఎస్టిమేట్ మండేకి అలా ఇచ్చేసేయండి, ఇవి చూసుకోండి మొత్తం అంతా చూసి. ఇంకా మినిమం ఒక 2-3 ఇష్యూస్ చెప్పాను, అవన్నీ కూడా అజెండా వచ్చేది. బాగున్నా? అవన్నీ కూడా అజెండాలు వచ్చేటట్లు చూసుకోండి. మేక్ షూర్ అజెండా ఈజ్ ఓన్లీ నాట్ బ్లాంక్గా రాసేది కాదు మేడం, దట్ షుడ్ బి అండర్స్టాండ్. కానీ మీకు సహజ మీకు గైడ్ చేసేవాళ్ళైనా ప్రాపర్గా ఉండాలి. దెన్ హీ స్టేయింగ్ ఫ్రమ్ పాస్ట్ 8 ఇయర్స్, హీ నీడ్ టు బి దాని మీద ఆ మాత్రం అవగాహన. సిద్ధరాజే సార్, నమస్తే సార్. నమస్తే సార్. బాగున్నా? మీ దాంట్లో నేను పైన అంతా చెత్త ఉంది, నాకు ఐ డోంట్ రీకలెక్ట్ యువర్ నేమ్ కానీ అప్పుడు ఏం చేస్తా చెప్పినావు కదమ్మా, అదే రాయమని చెప్పాను. మీకు దాని కిందికి పెట్టిస్తామ్మా, దాని కిందికి పెట్టిస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తా మీకు, సరేనా? ఈ విధంగా చేసే కదా, ఈ విధంగా చేయకూడదు యాక్చువల్గా. రైట్మా, థ్యాంక్ యూ. డాక్టర్ ఇది సూపర్ అండి. అది కమిషనర్కి చెప్పి చెప్పించాలా అవన్నీ? ఏం లేదు, నువ్వే సొంతమే. నేను ఆడగలను కదా పోయి. బీపీ అపార్టెస్ ఆడేం దొరుకుతాయి ఇప్పుడు పండగలో. నేను ఏం చేసి అది ఇదే. ఇదిగో రాము, ఉడుమరా వీడి, దో చెప్పకి చెప్పు. మెడికల్ ఏమేమి కావాలో అవన్నీ, పెయింటింగ్ ఏమేమి చేయాలా, కుర్చీలు ఏమైనా అన్నీ నీకు చూపిస్తా. చూపిస్తా, చేస్తా. రండి మేడం. మేడం ఐ అండర్స్టాండ్, ఐఎమ్ నాట్ అట్ ఆల్ బ్లేమింగ్ యూ మేడం. మేడం ఒక ఒక ఇష్యూ అనేది మనం హౌ వెల్ వీ హ్యాండిల్ ద థింగ్స్ అనేది ఇంపార్టెంట్ మేడం. ప్రతి చోట ఉంటుంది. ఇప్పుడు వీఆర్ ప్రొఫెషనల్ అన్నప్పుడు వీ నీడ్ టు హ్యాండిల్ ద క్రైసిస్ ఆల్సో ఇన్ ప్రాపర్ వే. ఏమి అవును, ఏమవుతుంది? ఎవరికి వచ్చే వాళ్ళు అక్కడికి వస్తా అంటారు. అదర్వైజ్ అసలు ఒక టేబుల్ దగ్గర 4 డాక్టర్లు కూర్చున్నారు, పేషెంట్ 4 దగ్గర పోవడం అవసరం ఏముంది అంటున్నాను. ఇట్స్ అ సింపుల్ రీజన్ కదా. ఇప్పుడు మన ముగ్గురు ఇట్లా కూర్చుంటాం, ఒక పేషెంట్ 4 దగ్గరకు రావాల్సిన అవసరం ఏముంది? 4 రూములు, ఈచ్ రూమ్కి ఒక వాష్ పేషెంట్ అంటే మీకు ఉండడానికి పెట్టేసి సింపుల్గా ముందరు పెట్టేస్తే వచ్చిన వాళ్ళకి అంది. గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ ఎలా ట్రీట్ చేస్తారో అలా ట్రీట్ చేపిస్తాము. దట్స్ ఫర్ దానికే 10 లక్షలు ఇస్తున్నాను. రాజేష్ ఇడి రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ నాకు చాలా బాగా ఇది చేసిన సార్, సన్మానం సార్, నా దగ్గర ఫోటోస్ ఉన్నాయి సార్. ఏమైంది? జ్వరం వస్తుందా? ఎన్ని రోజులు వచ్చాయి? 4 రోజులు. చెకప్ చేసిండు?
సార్ ఒకసారి మీరు సెషన్ సైడ్ చూడండి సార్. ఇవి సింపుల్ బెంచెస్, పెయింటింగ్స్ నీట్గా పెట్టడానికి, ఒక ఒక విజువల్ లుక్ రావడానికి. అంతకంటే ఎందుకు డాక్టర్స్ ఉంటారు, వాళ్ళు రెగ్యులర్గా ఉంటారు షిఫ్ట్ ప్రకారం. డాక్టర్స్ ఎక్కువ మంది అయిపోయినారు ఇప్పుడు, ఇంతకుముందు 9 మంది ఉండేవాళ్ళు. ఏం లేదు, ప్రతి దానికి ఉంటారు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటారు. మీ స్లాట్స్ కూడా ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇట్లనా అట్లనా? ఇదే నేను చెప్పినది ఇదే మేడం. ఇది ఇది ఆరోగ్యశ్రీ కూడా సార్, దీనికి ఒకటి కంప్యూటర్లు అన్నీ ఉన్నాయి కదా, డేటా ఎంట్రీ ఆపరేటర్ కూడా. మీకు ఏంది కావాలనేది రాసి, డబ్బులు ఎంత అవుతుంది, నెల జీతము అన్నీ రాస్తే హెచ్డిఎస్లో మనం రిజల్యూషన్ మీద మాట్లాడచ్చు. దిస్ రిఫ్రిజిరేటర్ వర్కింగా? మళ్ళీ అది కూడా రాయాలి కదా, అన్ని ఇన్ని రిపేర్లలో పెట్టుకుంటారు. ఇది యాక్చువల్గా ఫ్యామిలీ ప్లానింగ్ వార్డు సార్, దీనికోసమని ఇప్పుడు వాళ్ళు షిఫ్ట్ చేసుకోండి సార్. వేరే మేము చూశాను కాబట్టి ఇప్పుడు 11 లక్షలు ఇచ్చినామ్మా మీకు శాంక్షన్. దానిలో కూడా ఏది ఇచ్చినారంటే నేను మీ వాళ్ళతో మాట్లాడతాను. కానీ వాల్స్ ఆర్ గెటింగ్ ఇప్పుడు ఇలాంటివన్నీ అనవసరం లేనివన్నీ తీసేసేయండి. వాళ్ళని పంపిస్తాను. ఉన్నూరు సామె ఎక్కడనా? నేనునా? ఈ అనవసరమైన బోర్డ్స్ ఎక్కడైతే ఒక మంచి అట్మాస్ఫియర్ లాగా కనపడేటట్టు చూసి చేస్తాను. అది డిసిహెచ్ఎస్లో మాట్లాడుకొని చేసుకోవచ్చు. నీళ్ళు అన్నీ ఎప్పటికప్పుడు నిలబడే మొత్తం అంతా దెబ్బతింటారు. డబ్బు ఎంత చేసినప్పుడు మళ్ళీ అవును, ఈసా నీట్గా చేసుకోవాల్సిందే కదా. మెయింటెనెన్స్ లాంగ్ రన్నింగ్లో ఒకసారి చెక్ చేసుకుంటా అంటే సార్, దోణిలో పోతా అంటే నీళ్ళు నిలబడే మొత్తం దెబ్బతింటారు. ఎవరు చూడరు కదా, మనం చూసినాం ఇంకోటి చూడరు. అది ఇమీడియట్గా యాక్షన్ కొన్ని ఏమ్మా ఏమేంటా సార్? అవి తేజ ఇవి కంటిన్యూస్గా మెయింటెనెన్స్ చేస్తుంటేనే తప్ప రన్నింగ్ లేదు. శానిటరీలో ఒకరు ఉన్నారు, 10 మంది ఉన్న వాళ్ళు ఉన్నారు. మనకేం ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఒకసారి చూసి ఒక ఒక నీట్ అట్మాస్ఫియర్ వచ్చేటట్టు చూసుకోండి. అనవసరమైనటువంటి కొట్టేసి ఏం చేయలేదు. చెట్లన్నీ సుమారు కొట్టే, దాని మీద పడే నీళ్ళన్నీ ఆకులన్నీ నిలబడి వాళ్ళు క్లీన్ చేసి. ఇదిగో డోనర్ ఉన్నాడు చూడు. ఇదో హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ ఉంది కదా, వీళ్ళందరినీ డోనర్స్నే పెట్టినది. వీళ్ళందరికీ వచ్చేది ఈ హెచ్డిఎస్ వాళ్ళని అందరినీ కనిపించి మినిమం చేసేది ఎంత ఎవరైతే మెంబర్లు ఉన్నారో వాళ్ళని పెట్టుకొని మినిమం ఎంత అవుతుందని చెప్పేసి దాని ప్రకారం అందరూ షేర్ చేసుకొని. ఏమ్మా ఎప్పుడు ఏమైనా ఏమేమి మగ్గం వేస్తానా? ఇద్దరు ఇక్కడ పిఎంకి వచ్చిందా? అది సూసైడ్ రాపిచ్చేసా? అప్పులు ఉండేనా? ఎందుకు చనిపోయినాడు? వీళ్ళమ్మ వీళ్ళ ఆయన తాగుతా ఉంటాడా? నేను వచ్చినా ఏం కాలేమ్మా. ఇన్సూరెన్స్ ఉందా? ఇన్సూరెన్స్ అది వస్తాలే. ఇప్పుడు ఇచ్చినారా డబ్బులు దీనిలో పిఎంకి? దీనిలో పిఎంకి దాని
పిఎంకి అన్ని చేపించేసి పంపి నేను ఇన్సూరెన్స్ వచ్చి నేను చూసుకుంటానులే అమ్మా. ముందు అవును జరిగే కార్యక్రమాలు జరగని సన్న, ముందు జరిగే కార్యక్రమం నేను చూసుకుంటాలి అమ్మా. యాడికి పోయినాడు పనికి మాలినాడు వచ్చినాడా? మరిది అప్పటి నుంచి వాడు రాలే. నిన్నేమైనా గొడవ పన్నాడు ఇంట్లో? మీరు ఎమ్మెల్సీ కేసా? మీరు ఎమ్మెల్సీ మారెప్ప చంద్ర ఈ మూడు ఇది చేసినారు అంట కొడుకు? నీ బిడ్డ కొడుకు వాడు తాగిపోతున్నా లేకుంటే హరాస్మెంట్ ముందు కేసు రిజిస్టర్ చేసేసి నిన్న ఏం జరిగిందో కూడా ఇన్వెస్టిగేట్ చేసి చర్చ సన్నా.